మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, మంగళాకారుడు మా శ్రీనివాసుడు. మది అందరిది గోవిందుడు అందరి వాడేలే, బృందావన మది అందరిది గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధా యేసున సూయలు అందములందరి ఆనందములే, ఎందుకే రాధా యేసున సూయలు అందములందరి ఆనందములే. బృందావన మది అందరిది గోవిందుడు అందరి వాడేనే. బృందావన మది అందరిది గోవిందుడు అందరి వాడేనే. దొరికాడా? లేదన్నా, ఇంకా దొరకలేదు. దొరకగానే తొక్కేయండి, తొక్కేయండి నా కొడుకుని. ఎక్కడున్నావు? రేయ్ ఆగ్రా నా కొడక. పదరి నాటే సిన్నోడు, పడత్త డక్క గుండోడు, తపస్సు చూపుల టైపోడు, వీడుతుంట రోడు. నీ చెల్లిని ప్రేమించింది ఎవడో తెలియకుండానే వెంట పడుతున్నావా? ఈడే, నువ్వు నీ చెల్లిని అన్నలా చూసుకున్నావు లేదో నాకు తెలీదు, కానీ నిన్ను అన్నలా ఫీల్ అయ్యేటట్టు చేసింది మాత్రం వీడే. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వీడే నీ కాబోయే బావ. నీ చెల్లెని లవ్ చేసినందుకు నువ్వు వీడు ఎంట పట్టడం న్యాయమే, అందుకే కదా ఈయన మాట్లాడడానికి తీసుకొచ్చాను. మాట్లాడే
కాదు కూడదు అంటావా? నెక్స్ట్ 5 మినిట్స్ నువ్వు ఫేస్ చేయగలిగితే లైఫ్లో ఎలాంటి రిస్క్ అయినా ఫేస్ చేయగలుగుతావు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది నేను కాదరా నువ్వు. ఇంకో 5 నిమిషాలు వీడికి ఏమీ అర్థం కాదు. నువ్వు వెళ్ళి లావణ్యం తీసురా. బావా మిచ్చిడి లేపుకెళ్తున్నాను, మనసులో పట్టుకోకండి. రాయ్, వీళ్ళ కోసం వెతకడానికి ట్రై చేయకు, ఎందుకంటే వీళ్ళకి నీకు మధ్యలో నేనున్నాను. నన్ను దాటుకొని వెళ్ళగలుగుతాననే నమ్మకం నీకు కుదిరితే రా, చంపేస్తాను నిన్ను కాదు ఆ నమ్మకాన్ని. Ladies and gentlemen, with your cooperation, we got this prestigious contract, which is worth 2,000 crores. And this project, who's that? Hey, Krish! That's my son Krishna, my life, my energy. Nuvin nana ikkada. Nana, naaku aragantha mee time kavali. Life e needira. Anything for you. Pada. Sir, sir. మరి ఈ మీటింగ్ సంగతి? ఆ కాంట్రాక్టే క్యాన్సిల్ చేయి. వచ్చింది నా కొడుకు. హేయ్, నువ్వేంటి ఇక్కడ? ఫోన్ చేసి 15 నిమిషాల్లో ఇక్కడ ఉండాలమ్మా అని చెప్పాడు, వచ్చేసా. పద. ఏరా ఎత్తుకొచ్చేసావా? పెళ్లి కూడా చేసేసాడు అంకుల్. దట్స్ మై సన్. పద్మ, నేను వయసులో ఉన్నప్పుడు ఇలాగే నా ఫ్రెండ్కి పెళ్లి చేద్దాం అనుకున్నాను. అంటే నేను చేయలేకపోయాను, వీడు చేశాడు. ఎప్పుడు చూసినా ఇదొకటి మమ్మల్ని దీవించండి. ఏం లేదమ్మా, అంతా చిన్నవాళ్ళం అయిపోయాం. మీ బ్లెస్సింగ్స్ ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటారని. ఏ నాన్న, అలాంటిది ఏదన్నా ఉంటే నువ్వు మాత్రం ఇలా చేయకు, తీసుకొచ్చి మాకు పరిచయం చేయి. హే నాన్న, ఎక్కడికి? మీరు చేయలేంది చేయటానికి అంకుల్. ఏంటి? పెడి పెడి మనసు మాట పిల్ల పొంది
కాలేజీలో వయసు టర్న్ అవుతుంది, బ్రెయిన్ మొత్తం బెదిలి బెంబేలెత్తుతుంది. ఇంతకంటే మనము కోర్రేద్దేమంటుందండి. యువకుల మనసైన మగవల పొగరైనా ఎత్తమైనా తీరే మారినా తడబడ వయసైనా అరగర మీ పైన మా దేశమే మీ ఆ దేశమే. ఎవరే వారో ఎవరికి ఎవరే వారో పల్లబా పల్లబా కలబా ఓరే. ఎవరే వారో ఎవరికి ఎవరే వారో చరిత పవిత వరిత. ఇన్ని రోజుల నుంచి లవ్ లో ఉన్నాం, గర్ల్ ఫ్రెండ్ అలిగింది, నన్ను బుచ్చగిద్దామన్న ఆలోచన కూడా లేదా నీకు? పడేదాకే మేము వెంటే, పడ్డాక మీరేమా వెంట? అమ్మా, ఆ నానా, ఏంట్రా? ఎవరన్నా ఉంటే పరిచయం చేయమన్నారుగా. తనే ఇందు. మొన్నే కదరా అన్నాను, అప్పుడే 1 ఇయర్ నుంచి నడుస్తుందానా? నేను కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఒక అమ్మాయిని తీసుకొచ్చి మా నాన్నకి పరిచయం చేద్దాం అనుకున్నాను, చేయలేక నిన్ను చేసుకున్నాను. నేను చేయలేకపోయాను, వీడు చేశాడు. మా నాన్నంతలే, ఈయనకంత సీన్ లేదమ్మా, వాడు ఏం చేసినా నేను ఇలా చేస్తుండొచ్చు కదా అని అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటారు అంతే. మా అమ్మంతే. నువ్వు లోపలికి రామ్మా. అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? యుఎస్ లో ఉంటారు, నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను. బాబాయ్ దగ్గరే ఉంటూ ఇక్కడ కాలేజీలో చేరాను. చదువు అయ్యాక ఏం చేద్దామని? కృష్ణి పెళ్లి చేసుకోవడమే. కృష్ణ, కృష్ణ లేవరా? అబ్బా,
క్రిష్ అమ్మా. లేరా, గుడికి వెళ్దాం. నేను గుడికెందుకమ్మా? గుడికెందుకంటావేంట్రా? ఇప్పుడు గుడికెందుకు వెళ్తాం? ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్తాం. నాకేమైనా ప్రాబ్లం ఉందా? మంచమ్మా నాన్న, నేనంటే పడి చచ్చిపోయే ఎందు? నా కోసం ఏదైనా చేసే నా ఫ్రెండ్స్, తరతరాలు తిని కూర్చున్న తరగని ఆస్తి, ఇవన్నీ పెట్టుకుని కూడా గుడికి వెళ్ళామనుకో, ఆ దేవుడు ఫీల్ అవుతాడు. ఓకే. నా ఫోన్. క్రిష్, నిన్ను అర్జెంట్ గా కలవాలి. ఏంటే ప్రాబ్లం రా? ప్రాబ్లం పెద్దదా? ఎలా చెప్పావ్రా? మీరు గోకినప్పుడే అర్థమైపోద్ది దాని వెనకాలేదో ఉందని. చెప్పు. నాకు ఫ్రెండ్ ఉంది. లేపుకెళ్ళి పెళ్లి చేయాలా? చెప్పేది విను. అది చాలా బ్రిలియంట్ రా. తన కెరీర్ గురించి దానికి ఏవేవో ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ చదువు అయిపోయింది, యుఎస్ వెళ్ళి హైయర్ స్టడీస్ చేయాలనుకుంటుంది. డబ్బులు కావాలా? చెప్పేది విను. ఇప్పుడు వాళ్ళ నాన్న ఊళ్ళో ఉన్న తన బావకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. వాడు పెద్ద ఎదవ. వాడితో పెళ్లి జరిగితే తన జీవితం నాశనం అవుతుంది. ఆ పెళ్లి తప్పించుకోవడానికి తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్పేసిందిరా. బాగా చెప్పింది. అక్కడే రాది దొరికిపోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న దాని బాయ్ ఫ్రెండ్ ని తీసుకురమ్మన్నారు. ఇంకా బాగా చెప్పాడు. ఇప్పుడు ఊరికి తీసుకెళ్ళడానికి అర్జెంట్ గా దానికి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి. ఇప్పటికిప్పుడు బకరాగాడు ఎక్కడ దొరుకుతాడే? బకరా అనుకురా. సరే, ఇప్పటికిప్పుడు ఊరు పట్టుకెళ్ళడానికి బాయ్ ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతాడంటావు? ఏంటా బకరాగాడు నేనా? నీకెవరు పిచ్చ కిందా? నువ్వు గోకినప్పుడే అర్థం చేసుకోవాల్సిందే. భూమి చేయొదులుతావా? అవును, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియగానే ఓ 10 మందిని పంపించి కుమ్మించే వాళ్ళని చూశాను. కానీ పండక్కళ్ళుని పిలిచినట్టు మీ నానింటికి రమ్మన్నాడంటే అక్కడ పిలిచి కుమ్మెత్తాడంటావా? అది తెలిస్తే నిన్నే ఎందుకు? ఏ గొట్టంగానో పంపించేవాళ్ళం కదా. నువ్వైతే అలా వెళ్తావు, సెటిల్ చేస్తావు, ఇలా వచ్చేస్తావు. అలా అనిపిస్తుందా నీకు? బాగుంది. అయినా నువ్వు ఇట్నుంచి ఇటు అమెరికా జంప్ అయిపోవచ్చుగా. వాళ్ళ నాన్నని బాధ పెట్టడం తనకి ఇష్టం లేదు. అదొకటి ఉందా? వాళ్ళ నాన్న బాధపడకూడదని తను, తను బాధపడకూడదని నువ్వు, నువ్వు బాధపడకూడదని నేను. సరే, ఇప్పుడేంటే, నేను తనతో వెళ్తే నువ్వు హ్యాపీయా? ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ కావాలని తన బాయ్ ఫ్రెండ్ పంపించేదాన్ని నిన్నే చూస్తున్నానే. బాగుంది. సర్లే, ఇప్పుడు ఇంట్లో ఏం చెప్తావు? మా నాన్నకి ఇప్పటిదాకా ఏదైనా చేసిన తర్వాతే చెప్పాను, ఇది కూడా అంతే. ఎప్పుడు బయలుదేరాలి? చెప్పు నాన్న. నాన్న, నేను వరల్డ్ టూర్ వెళ్దాం అనుకుంటున్నాను. అదేంట్రా? మీరు వెళ్ళకపోయారు, నేను వెళ్దాం అనుకుంటున్నాను. దట్స్ మై సన్. ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? రేపే నాన్న. బయలుదేరి నాటే సిన్నోడు, అయ్యో ఏవి తెలియని పసివాడు. అర్థమైపోతుంది రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయా అని. అవును, నీకు ఎంతమంది అన్నా చెల్లెలు? నేను ఒక్కదాన్ని. ఓహో, మంట అయిపోయినా? అంటే ఇంట్లో నువ్వు మీ అమ్మ నాన్న ఈజీగా మేనేజ్ చేద్దాం. మా ఇంట్లో 20 మంది ఉంటారు. ఏంటి? మాది జాయింట్ ఫ్యామిలీ. చెప్పాబోయ్. మా నాన్న భానుప్రసాద్. నేను పుట్టిన 2 ఏళ్లకే అమ్మ చనిపోయింది. అప్పటినుంచి నాన్న మొరటోడ్లా మారిపోయారని అందరూ అంటుంటారు. నాన్నంటే ఇంట్లో వాళ్ళందరికీ కాదు, ఊరందరికీ భయం. ఆయన చెప్పిందే వేదం. నాన్నకు నచ్చితే వదులుకోరు, నచ్చకపోతే అసలు పట్టించుకోరు. ఇప్పటి వరకు మా నాన్న నాతో ప్రేమగా మాట్లాడలేదు క్రష్. ఒక్కసారన్నా మాట్లాడకపోతారా అని ఎదురు చూస్తున్నాను. ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో మా ప్రిన్సిపల్తో దిగిన ఫోటోలో ఉంది.
మా పెద్ద మాయ ప్రసాదరావు, పేకాట్ అంటే మహాపిచ్చి. మా పెద్దత్తయ్య మహాలక్ష్మి, వాళ్ల కొడుకు చెట్టి. చిన్న మాయ గిరి 15 సంవత్సరాల క్రితం సంక్రాంతికొచ్చాడు. ఎప్పుడూ నెక్స్ట్ పండగ చూసుకుని వెళ్తానంటాడు. మా చిన్నత్తయ్య శ్రావణి. ఇల్లరికం వచ్చిన మా మామయ్యలంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి లోకువే. మా పెద్ద బాబాయ్, మా పెద్ద పిన్ని, మా చిన్న బాబాయ్, మా చిన్న పిన్ని, వాళ్ళ పిల్లలు. ఇదే నా పెట్ కిట్టు. ఫ్లోలో అన్న బలే అన్ననే బకరా అని. అసలు ఈ ప్లాన్ అంతా ఇందుదే కదా? కాదు, మా తాత ఇది. దానికి ఏవేవో కళ్ళు ఉన్నాయిరా, పెద్ద చదువులు చదివి ఏదేదో చెయ్యాలని. అట్టని దాన్ని పెళ్లి చేసి ఈ ఊళ్ళో తీసుకొచ్చి పడేస్తానంటావేమిటి? అది ఆ ఎదవికిచ్చి. వాడికేం తక్కువ, వెతికితే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోటు ఉంటుందన్న. అక్క చనిపోయినా భూమిని తన కొడుకుస్తానన్న మాట నేను ఇంకా మర్చిపోలేదు. అయినా నా కూతురికి లేని బాధ నీకెందుకు నాన్న? నీకు నాకు కాదురా, దానికే. ఏంటది? అది పట్టణంలో ఎవరినో ప్రేమించిందంటరా? అమ్మ ముసలోడా, చాలా పెద్ద స్కెచ్ చేశాడు. ఉంటాడుగా ముసలోడక్కడ. వీళ్ళందరినీ ఈజీగా మేనేజ్ చేయొచ్చు, కానీ మీ నాన్న మనసులో ఏముందంటావు? పెళ్లి కొడుకు వస్తున్నాడంటగా, పెళ్ళెప్పుడో అక్కనిచ్చిన బావకు కూడా చెప్పలేదు. వాడిని రమ్మంది పెళ్లి చేయడానికి కాదు బావా, ఇక్కడి నుంచి పంపించేయడానికి. నా కూతురు ఒకడిని ప్రేమించినని తెలియగానే కాదు కూడదు అంటే దానికి 18 ఏళ్ళు దాటైన ధైర్యం చాలు లేచిపోవడానికి. వయస్సులో ఉంది, ఒంటరిగా ఉంది, పక్కన అయిన వాళ్ళు ఎవరూ లేరు. 4 పిచ్చి మాటలు చెప్పి నమ్మించుంటాడు, దాన్నే ప్రేమనుకుంటుంది పిచ్చిది. అందుకే ఇక్కడ రమ్మన్నాను. ఇంతమంది ఉన్నాం, వాడిని ద్వేషించి ఇల్లంటే అసహించుకునేలా చేసి ఇక్కడి నుంచి పంపించలేమా? నా కూతురిని మన వైపు తిప్పుకోలేమా? అంటే అర్థమేంటి? ఆడంటే మనకి ఇష్టం లేనట్టుగా. అదే కదా ఏం చెప్పేది. నీకు అర్థమైందో లేదోనని. ఒక్కటి మాత్రం ఖచ్చితం బావా, అక్కకిచ్చిన మాట ప్రకారం నా కూతురిని ఇంటి కోట్లు అవుతుంది. వస్తున్నాడుగా రాణి. పేలింది బాంబు కాదు, బస్సు టైరు. ఈ ఊళ్ళో బస్ పంచర్ అయిందా? ఏంటి ఈ ఊళ్ళో దిగుతున్నా? కీడేవాడు రమణుల్లో దిగున్నాడు. ఊరుడికి ఊళ్ళో దిగి నీకెంత ధైర్యం రా నీకు. గా ఊరోడు మన ఊరోని మీద చెయ్యేసిన రా. ఈ ఊరు వాళ్ళతో వద్దు, వెళ్ళిపోతాం పద. ఈ ఊరు వాళ్ళ గురించి నీకు తెలియదు క్రిష్. క్రిష్ ఎవడ్రా? నేనే. ఏ బస్ సాగింది, దిగాను. సిగరెట్ అంటించుకుంటుంటే కాలర్ పట్టుకున్నాడు, నాకు నచ్చలే కొట్టా. నేను వచ్చుడు ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే ఏమైతుండేనారు కనా? ఈలాగే ఇంకో 10 మంది పడుండేవాడు. ఆ ఊర్లో ఎవనింటికి వచ్చినవురా? భానుప్రసాద్ గారి. అందుకా నీకింత పొగరు? రేయ్ కట్టేర్రా ఈ కొడుకుని. ఎన్ని బస్సును తీసుకోబోని, ఇంకా ఊరోడు వస్తాడా ఇంటోడు వస్తాడో చూద్దాం. చాల్ అన్న, మన ఊరికొచ్చా బస్సుని అలా ఊర్లో ఆపేసిరంటానా? ఆగుర్రా. రేయ్ బచాయించుకున్నా అనుకుంటున్నావేమో, నువ్వు మళ్ళీ తిరిగిపోయేది ఈ ఊరు మీదకించే.
నిలబడ్డానికే భయపడాల్సినోడు నీకెదురొస్తున్నాడంటే చాలా దూరం వచ్చింది బావా. బాగున్నారా? ఏం బాబాయ్ రమ్మయ్యా డ్రాపా? అరే తాతగారు. నమస్కారం తాతగారు. ఈ నేను ఆడుకుంటాను చూడు. ఆ ఊళ్ళో దిగి ఆ ఊరోడ్ని కొట్టొచ్చావంట, అంత మగాడివా? నా గురించి మీరే అంత చెప్పేశాక మళ్ళీ నేను చెప్పుకోవడం బావదండి. పేరేంటి? కృష్ణ అండి, మా నాన్నగారు పెట్టారు. కొంచెం పాతగా ఉందని కృష్ణగా మార్చేసుకున్నాను. ఏం చేస్తుంటాడు మీ ఆ నాన్న? కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే పెద్ద కంపెనీలో గుమస్తా అండి. గుమాస్త కొడుకు? అవునండి. సిటీలో అంతమంది అమ్మాయిలు ఉండగా నా కూతురు ఎందుకు ప్రేమించావు? అదేంటండి అలా అడిగారు? లోకంలో అంతమంది తండ్రులుండగా నేను ప్రేమించిన అమ్మాయికి మీరే తండ్రి ఎందుకు అయ్యారంటే ఏం చెప్తారు సార్? గడుసోడే, ఏం చేస్తుంటావు? ఇంకా ఏమనుకోలేదు సార్. ఎలా నచ్చాడా నీకు? నచ్చకపోవడానికి కారణాలు ఉంటాయి, కానీ నచ్చడానికి కారణాలు ఎందుకండి? అడిగి తెలిస్తే కదా చెప్పడానికి. తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. క్రిష్, ఈ రూమ్ లో నువ్వు ఇందాక మీ నాన్నతో మాట్లాడినప్పుడే అర్థమైపోయింది ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందని. మా నాన్నలో మాట్లాడినందుకు ఐఎమ్ సారీ క్రిష్. ఇంకెలా మాట్లాడతారు? నేళ్ళు నా కూతుర్ని పెంచింది నీకోసమే బాబు, వచ్చి తీసుకెళ్ళంటారా? ప్రపంచంలో ఏ తండ్రి అయినా మీ నాన్నలాగే మాట్లాడతారు. కొంచెం గట్టిగా ఉంది. అయినా ఫీల్ అవ్వడానికి నేనెవరు ఒరిజినల్ ఎవరినా? కాకపోతే ఒకటి, ఇన్నేళ్ళు హ్యాపీనెస్లో హ్యాపీ సిచ్యువేషన్స్లో ఉన్నాను, మొట్టమొదటిసారి ద్వేషం చూస్తున్నాను. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. అయినా నువ్వేంటి ఇంత డల్గా? అస్సలు మన గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలో తెలుసా? కమాన్ చీర్ అప్. నీకు విషయం తెలుసా? మా నాన్న ఎప్పుడు అంటుంటాడు, స్టేటులో పెళ్ళిడికి వచ్చిన కత్తిలాంటి కుర్రోడ్ని నేనే అని. నిజం కాకపోతే ఎందుకంటాళ్ళే, అయి ఉంటుంది అత్తి అలా ఉండాలి మన పక్కన ఉంటే. అవును, ఎన్ని దాటుకుంటూ వచ్చాను. ఓ థ్యాంక్స్ పడేయచ్చుగా. బాయ్ ఫ్రెండ్స్కి గర్ల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ చెప్పరు. అబ్బో బాగా డెవలప్ అయ్యావు, గుడ్ గుడ్. అవును అందరినీ టచ్ చేసాం, మరి ఆడేడి? ఎవరు? ఎవడి కోసం అయితే నేను ఇక్కడికి వచ్చాను, ఆడే నీ బావ. చెల్లికి కడుపు అయితే నా ఒక్కడి తప్పే ఎలా వద్దురా? పెళ్లి చేసుకుంటావని నమ్మి మోసపోయి నాకు మీసం మొలవక ముందే భూమి మీద ఆశపడ్డాన్రా, దాన్నే మనువాడతానని ఊరందరికీ తెలుసు. అయినా నీ చెల్లి నాతో పండిందంటే అది నా మీద మోసపడిందనుకుంటానే కానీ మనసు పడిందని ఎలా అనుకుంటాన్రా?
అయినా జరిగిన దానికి నువ్వు నా దగ్గరికి రావాలి కానీ నా మామ దగ్గరికి బయలుదేరావేంట్రా. పక్కూరెళ్ళి కడుపు తీంచేయి, లేదంటే ప్రతిరోజు నీళ్ళ కోసం చెరువు కట్టుకెళ్ళే నీ పిల్లం తిరిగి రాతో పడికెళ్ళిన నీ పిల్లలు. అన్నా నీ కోసం ఎవడో వచ్చాడన్న. ఎవడ్రా? నీ గురించి విని ఏదో అనుకున్నాను. బానే ఉన్నావే. ఎవడ్రా నువ్వు? ఓ రకంగా చూసుకుంటే నీ తమ్ముడన్నయ్య. అదే నీ కాబోయే పెళ్ళానికి కాబోయే మోగుణ్ణి. ఓమే రాయ్, తప్పు చేశావురా. ఇక్కడికి వచ్చే ముందు నా గురించి తెలుసుకొని ఉండాల్సిందే. నా గురించి తెలిసేట్టు చేయడమే తప్ప ఒకడి గురించి తెలుసుకునే అలవాటు నాకు లేదనే. నేను భూమి ఇంటికి వచ్చానని తెలిసిన నెక్స్ట్ మినిట్ నువ్వు వచ్చి నాకు నీ బలుపుని పరిచయం చేస్తావని తెలుసన్నయ్య. దానికంటే ముందు నా బలుపుని నీకు పరిచయం చేయాలిగా. నా మాట విని భూమిని మర్చిపో. నాకు తెలుసన్నయ్య కొంచెం కష్టమేనని, కానీ ట్రై చేయ్, తప్పదు కదా. భూమి దా. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా లవర్ బాయ్లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఎందుకు ఆపేవనన్నా? దాని ముందే వాడిని ఏసేసేవాణ్ణి. ఇన్నాళ్ళు మనం ఏం చేసినా నీ మామకు తెలియకుండా జాగ్రత్త పడ్డానరా. నీ మామ మనకు మాటిచ్చాడుగా, ఆడే చూసుకుంటాళ్ళే. రా తాత రా. నీ మనవరాలు జీవితం బాగుపడాలని చూసావు కానీ దానివల్ల బకరాకడ జీవితం ఏమైపోద్దా అని ఆలోచించలేకపోయావు. ఏంటది? అయ్యో అయ్యా నాన్న, నువ్వు రాకపోతే నా మనవరాల జీవితం ఏమైపోయి ఉండేదా అని తలుచుకున్నా. తల్లి లేని పిల్లని తలా ఒక చెయ్యి వేసి పెంచారే గాని దానికి తల్లి లేని నోటి ఎవ్వరూ తీర్చలేదు. భూమి అని దాని పేరుకు తగ్గట్టుగానే అన్నీ లోపలే దాచుకుని భరించింది తప్ప ఎప్పుడూ బయటపడలేదు. ఈ ఇంటికి వచ్చే ముందు ఈ ఇంట్లో వాళ్ళందరి గురించి చెప్పిందే గాని తన గురించి చెప్పింది నువ్వే తాత. ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా తాత, మీరందరూ చెప్పినా మీ కొడుకు అర్థం చేసుకోడా? ఈ ఇంట్లో ఎటువంటి తప్పు జరిగినా ఇది తప్పు అని ఎవ్వరూ వీలైతే చూపలేరు. ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదని భయం. నేను కూడా అంతేనేమో. ఇందాక బ్రిడ్జ్ మీద చూసావుగా, ఆ ఊరాడు ఈ ఊరాడు కొట్టుకోబోటం దానికి కారణం నేనే. వాళ్ళిద్దరికీ తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే. ఆ తండ్రి నేనే. వాళ్ళిద్దరూ నీ కొడుకులా? సర్లే, నువ్వేదో నా మనవరాల కోసం వస్తే నా పురాణం అంతా చెప్తున్నాను. అవన్నీ ఏం పట్టించుకోబోకరా మనవడా. అవును, మీ నాన్న ఏదో గుమ్మాస్తా అన్నావు. ఆ పట్టణంలో ఇరుకిరుకు సందులు చిన్న కొంపలో ఉండుంటావు. చూసావా ఇల్లెంత విశాలంగా ఉందో? నేను కట్టించిందే. నువ్వు ఇక్కడ ఉన్న రోజులు హాయిగా ఉండరా. ఇదిగో ఈ 500 ఉంచుకో, ఖర్చులకు ఉంటుంది అన్నట్టు. ఇదిగో అయిపోతే మళ్ళీ అడుగు, సిగ్గుపడబాక. నువ్వు
రాయలుడువా, మరి వాళ్ళందరూ ఏంట్రా నిన్ను ఎలా బయటికి పంపాలని తెగ స్కెచ్ లేసేస్తున్నారు? అన్నయ్య టచ్ చేస్తున్నావు ఏంట్రా? అబ్బా చెయ్యి తిప్పితే ఎముకలు ఇరిగిపోవాలి. అన్నయ్య వాచ్ ఇంపోర్టెడ్, ఇంపోర్టెడ్ వాచ్ అయితే నా చేతిలో ఆడదా? తొక్కితే గుండె 16 ముక్కలు అయిపోద్ది. అరే ఈ విషయం ఆలోచిస్తే ఏమవుతురా? వద్దన్నయ్య అయిపోతాను. అన్నయ్య చొక్క నాది. ముక్కు మీద గుద్దితే 3 జరుల బ్లడ్ బయటకు వచ్చాను. సర్దేరా, అన్ని సర్దేరా. అన్ని నువ్వే సర్దేస్తా, ఇంకా నేనేం సర్దను? నోరు లెగుస్తుంది ఏంట్రా, గుట్లు పీకి గోలీలాట ఆడేస్తా. అబ్బా గ్లామర్ మెయింటెనెన్స్ సరా, అవసరమారా నీకు? నువ్వు ఉండేది ఒక్క రాత్రికేరా, తెల్లారేంత వరకు మామయ్య ఊర్లోకి రాడు. తెల్లారేంత వరకు మామయ్య ఇంటికి రాడు. నువ్వు సర్దేరా, నువ్వు సర్దేరా పుట్టాడు. సర్దే సర్దే సర్దేస్తా ఉండు, సర్దరా. నిద్ర నిద్రలో పట్టిందిరా నీకు, సర్దుకోమని చెప్పాను కదరా నేను నీకు. అంటే అన్నయ్య రాత్రంతా షూటింగ్ చేసుకొచ్చాను అన్నయ్య. చీకట్లో ఏం కనిపించిందిరా నీకు? కనిపించిందంతా లాగేశాను అన్నయ్య. నన్ను కూడా దిగిపోయా? తిన్నది ఆల్రెడీ తీసేశాను అన్నయ్య. స్మార్ట్ గా ఉన్నానా, అందంగా ఉన్నానా? నీకంటే అందంగా ఉండుంటానే. చూపెట్టు 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 చూపెట్టు. సెంటు సీసాలు పౌడర్ డబ్బాలా? 2 రోజులు ఆగేశా, మనకు తెక్కలోడు దొరికాడు. మావయ్య ఊరు నుంచి రావడం, వాడి గురించి చెప్పాడు, రైస్ బిల్లు మన సొంతం అయిపోవడం, ఆ తర్వాత అంతా చపక్ 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 కర్మ అన్నయ్య కర్మ. అప్పుడే ప్యాంట్ పొడిగింది. ఇంపోర్టెడ్ వాచ్ అన్న, జాగ్రత్త. ఈ చిట్టి గాని చాలా తక్కువ అంచనా వేసావురా. ఏంట్రా ఇది? సీడీ. ఆ బొమ్మ మొత్తం ఇందులో ఉంది, ఇంకో 30-40 ఉన్నాయి. చిట్టిగాడిని బాగా గట్టిగా హ్యాండిల్ చేసినట్టున. ఒక్కలో చిట్టిగాడి అన్నయ్య, మళ్ళీ వాడి గురించి ఆలోచన కూడా ఒకటి అన్నయ్య. అవును రే, నువ్వు గుద్దితే ఏంటి గుండె 16 వక్క కళ్ళు పీకి ముక్కు మీద గుద్దితే 3 చెరువుల రక్తం. చిట్టిగా అన్నయ్య, నా మ్యాటర్ నీ వల్లే కాదు, ఇంకెవడి వల్ల లీక్ అయినా రత్తాలు రైస్ మిల్ అనే సినిమా రిలీజ్ అయిపోద్దు రే. నాకు అర్థమైంది అన్నయ్య, ఈ రోజు నుంచి నీ టెన్షన్స్ నా టెన్షన్స్. మన ఇద్దరం లవర్స్ అని అందరినీ నమ్మిద్దామని అలా పిలిచా, బాగుందా? లవర్స్ని ఎలా పిలుస్తారా క్రేష్? ఏ అలా అనిపించలేదా? మరి నీ ఫ్రెండ్ ఏంటి ఒరే గిరి అని పిలిచేస్తా ఉంటుంది. అమ్మో, దాన్ని అర్జెంటుగా కంట్రోల్లో పెట్టాలి. సరే టిఫిన్ చేద్దు కానీ రా. భూమి, లంగావోణిలో బాగున్నావు, నాట్ బ్యాడ్. భయంతో కూడిన వినయ గౌరవం అన్నయ్య, కూర్చో. ఈ రోజు నీకు ఈ రెండెట్లే. ఈ ప్లేట్ బయట వాళ్ళకి కాదు, ఇంట్లో వాళ్ళకి. మా మహాలక్ష్మి అత్తయ్య పొగిడితే చాలు పడిపోతుంది. అవునండి, దేవతలాంటి మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని మరి భూమి ఏంటండి, వేరెవరినో పొగిడింది? ఎవరిని పొగిడింది? అదేనండి ఆవిడ పేరేదు, మా మహాలక్ష్మ. కరెక్ట్ అండి, ఆవిడే. అసలు మీరుండగా ఆవిడ గురించి చెప్పడం నాకేం నచ్చలేదండి. ఇంకేం చెప్పింది? అబ్బో చాలా చెప్పిందండి, ఈ ఇంట్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మహాలక్ష్మి గారికి మాత్రం నచ్చాలంట. నచ్చుతానో లేదో. బాబు అమ్మ వద్దే. ఏంటండి? ఆ మహాలక్ష్మిని మహాలక్ష్మి అంటే మీరా? ఏ భూమి, ఎంత ధైర్యం దానికి? లేకపోతే మీతో దోసలు పెట్టేస్తుందా నాకు? అయ్యో నువ్వు కూర్చో బాబు, నువ్వు కూర్చో. ఏంటి క్రిష్,
నువ్వు ఆగవే, నువ్వు తింటుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓ దేవుడు, నువ్వు మామూలు నటుడివి కాదు, నట సార్వభౌముడివి. ఏంటత్తయ్య చిత్కో, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేశాడు. నాకు నచ్చాడని ఎవరికి చెప్పకే. కృష్ణబాబు ఆగు, ఇంకో రెండు దోశలు తీసుకొస్తాను. అయ్యా, ఈ ఎద్దులు రెండు ముసలే అయిపోయాయి, ఎందుకు పనికొచ్చేలా లేవు, ఏం చేయమంటారు? అవి కనీసం ఇన్నాళ్ళు ఇంటి కోసం పనిచేశాయి, అసలు ఏ పని పాట లేకుండా ఇంట్లో పడి రెండు పూట్ల మేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో పాటు వీటికి కూడా వేసేయండి. అన్నయ్య, వాడందా మనల్నే కదూ. ఏంటి డౌటా, కోపదీసు రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏట్రా? కావాలంటే నువ్వు వెళ్ళు, దసరా పండుగ దగ్గరలో ఉంటే నేను వెళ్తాను. అదేం బాబాయ్ అలా అనేసావు, ఎప్పటికైనా నేను కూడా మీలాగే సెటిల్ అవ్వాల్సింది ఇక్కడేగా, ఈ ప్లేస్ మనం ముగ్గురం మంచుకుందాం. అవును బాబాయ్, మిమ్మల్ని చూసి నేను ఫిక్స్ అయిపోయా, ఎల్లక వచ్చా. ఇప్పుడు ఎట్టా వాడు వచ్చాడు అనుకో, వాడు అసలు అడుగుతాడు, మనం కొసరళ్ళు అవుతాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం, బుట్టలు వేసేసుకుందాం. బుడ్డ, ఇదిగో అబ్బు, ఈ ఇంట్లో నీతో ఎవరు మాట్లాడు, కొత్త కొత్త మాట్లాడేది మేమే, నీకేం కావాలని మమ్మల్ని అడుగు. అలాగే బాబాయ్. బావా, ఎంత చెప్పినా ఇంటలేదు బావా, వచ్చి మా మధ్యలో కూకున్నాడు. పిలవగానే తోక ఊపుకుంటూ వచ్చినప్పుడే తెలుస్తుంది ఏ జాతం, జాగ్రత్త. అలాగే బావా. మనోడా, ఇట్లాంటి ఏమి నువ్వు మనసులో పెట్టుకోబోకరా. ఓయ్, ఏంటి ఫీలింగా, ఏవే వద్దని చెప్పేది? నువ్వేం భయపడక, ఇవన్నీ మనల్ని ఏం చేయలేవు, వచ్చానుగా పని పూర్తి చేసుకునే వెళ్తా. సోబరో అని బాబు, మా నాన్న. ఎక్కడున్నావు నాన్న? ఎక్కడున్నా, సౌత్ ఆఫ్రికాలో ఉన్నా నాన్న. హే క్రేష్, అక్కడ నేషనల్ సఫారీ అని పెద్ద జూ ఒకటి ఉందిరా, రకరకాల జంతువులు ఉంటాయి అక్కడ, నీ లైఫ్లో ఎప్పుడు చూసుండవు. మీరు చెప్పింది నిజమే నాన్న, ఇన్ని రకాల జంతువులు నా జీవితంలో ఇప్పుడు చూడలేదు, బాగున్నారు. అదే అదే, ఐ మీన్ బాగున్నాయి. బట్ ఐ మిస్సింగ్ యు మ్యాన్. మిస్ యూ టూ నాన్న, బాయ్. మా నాన్న నేను ప్రపంచం మొత్తం తిరిగేస్తాను అనుకుంటున్నాడు, నువ్వు నా కనీసం నీ ఊరు కూడా చూపించట్లేదు. సారీ, 5 మినిట్స్ బయటకెళ్దాం. ఈ కనిపించే పొలమంతా మాదే. వెనకాలని తున్నప్పుడు అందమైన నీ కూతురుతో పాటు ఆస్తిని కూడా లాక్కెళ్ళిపోతానంటే మీ నాన్నకే కాదు ఏ నాన్నకైనా బాధగానే ఉంటుంది. క్రిష్, కళ్ళు తగ్గుదావా క్రిష్? సన్నగా ఊగిందే చిన్నదాని సెంగుని ఊపిందే చిలకో ఓ శిలక శిలకో. మళ్ళీ కోమంటి కొండ మళ్ళీ గుండెల్లో గుండు మళ్ళీ జామైతే జాజి మళ్ళీ సోకుల్లో సూది మళ్ళీ నాజుకు నాగ మళ్ళీ సంధ్యలు సుక్క మళ్ళీ కవిచే కన్నె మళ్ళీ ఎన్నెల్లో ఎర్ర మళ్ళీ అందాల గుండు మళ్ళీ అందాల గుండు మళ్ళీ అందాల గుండు మళ్ళీ సూరిడు సూరిడే సుకుల్లో సూరిడే మా పల్లెల్లోనే సెరడే ఎర్రాని సూరిడే కుర్రాని సూరిడే ఇదలో నా సీకటి ఎరడే ఇన్నాళ్ళు లేదే రాజా.
నాకు ఇప్పుడు అర్థమైంది నీకు ఆ కిట్టు తాబేలంటే ఎందుకంత ఇష్టమా అని. ఎందుకు? అది కూడా ఇంతేగా, ముందెవరైనా వస్తే చాలు భయంతో తల లోపల అనేసుకుంటుంది. ఎవరు లేరని తెలిసినప్పుడు తల బయటకు పెట్టేసి చాలా ఫ్రీగా ఉంటుంది. నీలాగే ఈ ఊర్లోనే ఉండేది ఇంకా కొన్ని రోజులేరా, ఎంత తిరగాలో తిరిగాయినా. మాకు పెళ్లి చేసి పంపించేస్తున్నావు ఏంటి? మామయ్య అడ్డు లేకపోతే నిన్న పాటికి వేసేసేవాణ్ణి. లేడీస్ ఉన్నారనే అంటే బాగోదు. అనే నీకు విషయం చెప్పనా, ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడని నాకు అనిపించింది అనుకో, అడ్డం ఎవడొచ్చినా ఆగను. భూమి దా పెళ్లి కానమ్మని వెంటేసుకుని ఇష్టం వచ్చిన తిరగడానికి పట్టణం కాదు ఊరు. 10 మంది చూస్తారన్న బుద్ధి కూడా లేదు నీకు. పెళ్లి కాకుండానే నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఊరందరికీ తెలిసేలా చేసింది మీరే కదా. ఎదిగిన ఆడపిల్లని బయటకు తీసుకెళ్లేటప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్న సంస్కారం కూడా లేదా నీకు? నిన్ను కాదులే, నిన్ను పెంచిన అమ్మ నాన్నలను అనాలి. ఎరా చిట్టి, చెప్పలేదా? అదేరా, మీ ఇద్దరు లవర్ చేయండి, కొంపలేం తగలెడతారు. ప్రేమ పౌరాలుగా సరదాగా ఊరు మొత్తం తిరిగిరండి. మావిని నేను మేనేజ్ చేస్తాను కదరా, మరి చేయలేదా? అలా చెప్పానా? ఎరా చెప్పావా? అది నాన్న చెప్పానంటే అలా చూస్తాడేంటి? అన్నే చెప్తే చెప్పినట్టే మాయ. Oh
ఎరా, ఈ దెబ్బతో వెళ్ళిపోతాను అనుకున్నావా? ఆల్రెడీ నీ పెట్టి కూడా సర్దేశా, 1 నిమిషం టైం ఇస్తే యాస్టీస్ గా సర్దేస్తాను ప్రామిస్. అమ్మతోడు ఈ టైంలో ఎవరు అన్నయ్య? నా అసలు గర్ల్ ఫ్రెండ్ రా, మాట్లాడేసి వస్తా. అంటే నాకే తెలుస్తున్నా ఏంటో. ఏరా సెటిల్ అయ్యావా? అయిపోమంటావా? చంపేస్తాను, ప్రాబ్లం ఏం లేదు కదా అని. ప్రాబ్లం ఏం లేదు కానీ, అవును భూమి ఫ్రెండ్ అని నువ్వు ఇక్కడికి వచ్చేజుగా, ఓ పని అయిపోద్ది. ఇంకో 10 డేస్ రా, ఎగ్జామ్స్ అవ్వగానే మా ఇంట్లో మన మ్యాటర్ చెప్పేస్తాను. ఆ తర్వాత లైఫ్ అంతా నీతోనేగా. సరే రేపు చేస్తాను. క్రిష్, ఐ మిస్ యు. మిస్ యు టు. బై బై. నీకు జోకర్ పడిందా? రే అయ్యా, పొద్దున్నే పెందలగడ రండి, ఆ చెరిగొట్టు పొలాన్ని మంజాలాలి. అలాగేనయ్యా. ఇదిగో రేపు బసవగాడి ఇంట్లో పెళ్ళి, మాకు పనులున్నాయి కుదరదు. మీరు ఎలాగా బేవార్స్గా ఉన్నారు కదా, వెళ్ళి ఇస్తరాకలు నాకు రండి, కనీసం ఇంట్లో పూట భోజనాలన్నా మిగులుతాయి. ఎవరిని బాబాయ్? అదిగో ఇదిగో అనిపించేస్తున్నాడు. ఇంకెవరిని? మామూలునే. ఏంటి బాబాయ్ ఇది, అక్కనిచ్చిన బావే కదా, బావనే మర్యాద లేకుండా మాట్లాడతాడేంటి? అదే కదా మరి. నాకు నచ్చలేదు బాబాయ్, ఇది చాలా అన్యాయం. రండి తేల్చేసుకుందాం. ఏంటి తెలిసేది, నీతో పాటు మమ్మల్ని కూడా బయటికి వెళ్ళేస్తారు. పల్లెటూడివే. లేకపోతే ఏంటి బాబాయ్, మనం ఎంత పనికిరాని వాళ్ళం, బేవర్స్ గాళ్ళం అయితే మాత్రం అతను అలా మాట్లాడొచ్చా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అదిగా ఏంట్రా అది, ఇంటర్లో ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం కదా, కాస్త పైకి చల్లొచ్చుగా. అదలు బా, నాకు చాలా పని ఉంది, మీ లోపలికి మాట్లాడుకోండి. చూసా బాబాయ్, పని చేస్తున్నాడుగా బలుపు. మనలాగా చీమునే తురలేని బాపతి కాదు బాబాయ్ వాడు, తక్కువ మాటనేస్తాడు. ఎందుకంటే ఒకవేళ మనం వాడిని ఇక్కడ పనులు తీసామనుకో, ఈ ఇంట్లో కాకపోయినా ఏ ఇంట్లో అయినా పని చేసుకుంటూ బతుకుతాననే ధైర్యం బాబాయ్ వాడికి. నీ కడుపును పుట్టి నిన్ను చూస్తూ వాడు నీలాగే తయారవుతాడు గాని, ఆడు ప్రయోజకుడు ఎందుకు అవుతాడు బాబాయ్? నీలాగే ఏదో ఒక ఇల్లు చూసి కట్టబెట్టే, మాటలు పడుతూ బతికేస్తాడులే. అమ్మయ్యా, ఇంకెన్నేళ్ళే బాబాయ్, ఇన్నేళ్ళు ఎలాగలా గడిపేశాం, ఇంకొన్నాళ్ళు గడిపామనుకో ఆ తర్వాత ఎటూ పోతాం. పోయారులే నా కొడుకులు, భూమికి భారం తగ్గింది కదా అని ఒక కేడుపు కూడా ఏడవకుండా మనల్ని పక్కన పాడేస్తారు. మనం ఉండవుగా చూసి ఫీల్ అవడానికి. ఏమంటావు, ఈ జీవితాన్ని ఇలాగే గడిపేద్దాం బాబాయ్? ఇదిగో ఈ అరుగున్నంత కాలం మన జీవితానికి ఢోకానే లేదు బాబాయ్. ఉంటా మరి, ఉంటా. కానీ బాబాయ్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకోవడం కంటే చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతికారా వీళ్ళు అని అదే నలుగురు అనుకునేలా ట్రై చేయండి బాబాయ్. ఈ జన్మకు అర్థం ఉంటుంది. రే, ఆ యూరియా బస్తాల ట్రాక్టర్ అక్కడరా. వెళ్ళిపోయారు కదండయ్య. ఎవరు? అల్లుళ్ళు ఇద్దరు పొద్దున్నే ఆ ట్రాక్టర్ తీసుకుని పొలానికి వెళ్ళిపోయారండి. వాళ్ళు పొలం వెళ్ళారా? మా ఆయన పొలం వెళ్ళారా? ఏంటి, పొలానికి వెళ్ళారా? అల్లుళ్ళు ఇద్దరు పనికి వెళ్ళారా? మందు చల్లేసాం, మిగతా పొలానికి మందు చల్లిపోతుందో లేదో, ఎందుకైనా మంచిది. ఇంకో లోటు తెప్పండి. అలాగే బావా. కూలోళ్ళు అది గురితో కూర్చారు, డబ్బులు ఇచ్చేటప్పుడు చూసుకొని. నువ్వే లెక్క చూసుకుని ఇచ్చే బావా. Oh.
పైకి నవ్వుతున్నా, లోపల మాత్రం చేస్తున్న పని ఇదేనే. ఇన్నేళ్ల బాధ దాచుకోవడం కష్టం. క్రిష్, మా అత్తయ్య వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదంతా నీ వల్లే అని నాకు తెలుసు క్రిష్. ఎందుకు? నీకోసమే. నీ చుట్టూ ఇంతమంది ఉన్నా ఒక హెల్ప్ కోసం ఇంటితో సంబంధం లేని నా లాంటి వాడి దగ్గరకు వచ్చావంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నావో నీకు తెలుసా? బయట చెక్కముక్క మీద బృందావనం అనే నాలుగు అక్షరాలు అందంగా రాసుకుని లోపల ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఉంటున్నారు. రేపొద్దున మళ్ళీ నీకేదైనా ప్రాబ్లం వస్తే నాలాంటి వాడు అవసరం నీకు రాకూడదు. నీ మామయ్యలు, నీ బాబాయిలు, నీ పిన్నులు, నీ అత్తలు నీ పక్కన నీకు అండగా నిలబడాలి. అది జరగాలంటే వీళ్ళు మారాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసింది ఒకటే, నీ బావతో నీ పెళ్లి జరగకుండా ఆపటం. అదే పని అనుకుంటే ఈ పాటకి అది పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని భూమి. కానీ నీకు కావాల్సింది నీ పెళ్లి మీనా ఆపటం. అదే నీకు ఇష్టం. ఇది జరగాలంటే మీ నాన్న మారాలి భూమి. మా నాన్న మారరు క్రిష్, అది నీ వల్ల కాదు, ఈ ఇంటి వల్ల అవుతుంది. ఇదంతా జరుగుతుందంటావా క్రిష్? ఇదిగో నువ్వు అలా అంటే ఎలా, ట్రై చేస్తున్నాగా, కొంచెం ఎంకరేజ్ చేయొచ్చుగా. ఓహో, పని మీద ఉన్నావన్నమాట. రా మనవడా రా. మంది వేస్తావా? వేస్తా తాత, ఎప్పుడన్నా డిస్టర్బ్ అయినప్పుడు. నేను అంతేరా, అందుకే రోజు వేస్తా. ఏమేం తాత? ఆస్తులు వాళ్ళతో పాటు నా కొడుకులు నన్ను కూడా పంచుకున్నారా, కోసి పంచుకోలేరుగా. అందుకనే నేను 6 నెలలు ఇక్కడ, 6 నెలలు అక్కడ ఉంటా. వచ్చే 6 నెలలు అయిపోయిందిరా, రేపు చిన్నోడింటికి వెళ్తాను. అసలు ఏం జరిగింది తాత? ఏముందిరా, నేను 2వ పెళ్లి చేసుకోవడం పెద్దోడు తట్టుకోలేకపోయాడు. కొన్నేళ్ళకి చిన్నాడు పుట్టాడు. కాలం గడిచిన కొద్దీ వాళ్ళిద్దరి మధ్యన దూరం పెరిగిపోయింది. ఆ తర్వాత నా పెద్దల్లుడు పెద్ద కొడుకు పక్కన చేరి ఆ దూరాన్ని వైరంగా మార్చేశాడు. చిన్నోడు ఆ ఊళ్ళో, పెద్దోడు ఈ ఊళ్ళో. నేనేమో ఇక్కడ జ్ఞాపకాలు అక్కడ, అక్కడ జ్ఞాపకాలు ఇక్కడ తలుచుకుంటూ ఇదిగో ఇట్ట బతికేస్తున్నాను. ఊరుకో తాత, 6 నెలలుగా కళ్ళు మూసి తెరిచేలోకి అయిపోతాయి చూడు. నేను అక్కడే కన్ను మూస్తే ఊరుకమ్మా. రే, ప్రతిసారి చెప్పే మాటే కదా అనుకోకు, ఒకవేళ నేను అక్కడే పోతే ఈ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి తప్పకుండా రా. ఎందుకంటే పెద్ద కొడుక్క నా తల కొరిగి పెట్టాల్సింది నువ్వేరా. నువ్వేంట్రా ఇక్కడ? నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందే నువ్వు తాత, నన్ను వదిలేసి వెళ్ళిపోతాయలా? అది కాదురా, నువ్వెప్పుడు దొరుకుతావా అని చూస్తున్నాను నా పెద్ద కొడుకు. నువ్వు ఆ ఇంటికి వచ్చావని తెలిస్తే రే అది చాలరా నేను ఇంటి నుంచి బయటికి గెంటేయడానికి. అవన్నీ నాకు వదిలే తాత, నేను చూసుకుంటాను. అవును, నువ్వు ఈ 2 ఊళ్ళ మధ్య షఫ్లింగ్ కొట్టకుండా నీ ఇద్దరు కొడుకులు కలిపేస్తా పోలే. అది నేను బతికుండంగా జరిగే పని కాదులేరా. జరుగుద్ది, నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా? నువ్వు ఏది చెబితే దానికి సైరా మనవడా. నానా కృష్ణ, దొరికాడు రా నా కొడుకు, కొట్టేయ్రా.
అయ్యింది. వాడిని అన్న కాబోయే అల్లుడు రా. గాని కల్లుడా, గట్లయితే ఇంకో నాలుగు ఎక్కువ తలిగియర్రా కొడుక్కి. కానీ రంటే మీ అన్నకి ఇష్టం లేదురా. ఆగండ్రా. ఏమన్నావు? వీడు మీ అన్నకు కాబోయే అల్లుడే కాని వీడంటే వాడికి ఇష్టం లేదురా. గానికి ఇష్టం లేదంటే మనకి ఇష్టం ఉన్నట్టే కదా. రే లోపలికి నడు. అమ్మా లక్ష్మి, మనవడా చిన్న కోడలు తను మన పార్టీయే. ఈ రెండు కుటుంబాలు ఎప్పుడు కలుస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటుంది పాపం. భోజనాలు రెడీ చేస్తాను మామయ్య. రేయ్ నువ్వు వీడికి వచ్చినవు అని వానికి ఎరకనా? ఈ పాటికి వాడికి తెలిసే ఉంటుందిలేరా. తెలియకపోతే నువ్వే వానికి చెప్పు వీడికి వచ్చిపోయినా అని. ఏ ఇంటి అలవాట్లు కట్టుబాట్లు తెలియడం వాడి ఇంటి వాడు అవ్వడం. ఎంత ధైర్యం ఉంటే ఆ ఇంటికి వెళ్తాడు తెలీదా వాడికి? ఆ ఇంటికి వెళ్ళి వచ్చిన వాడికి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. ఆ ఇంటికి వెళ్ళినందుకు కోపమా పంపించేటానికి ప్లానా? పెద్ద ఆయనకి ఛాన్స్ ఇచ్చేసాడురా. ఏంటి కృష్ణది ఇప్పుడు చూడు, నాన్నకు అనవసరంగా కోపం తెప్పించానా? అంటే ఇప్పుడు ఏంటి, మీ నాన్నని తిడతారా? దా వెళ్దాం. క్రిష్ అది కాదు భూమి, ఇప్పుడు ఇంటికి సంబంధించిన వాళ్ళు లేదా మీ నాన్నకి ఇష్టమైన వాళ్ళ ఇంటికి వెళ్తే కోపం రావాలి, కానీ నేను వెళ్తే కోపం వచ్చిందంటే ఎక్కడో మీ నాన్నకి నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా. ఇంకేంటి పీకేది అంతేనంటావా? మరి కాక అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు క్రిష్? మీ తాత కోసం. మామయ్య ఆ క్రిష్ గారి ఈ దెబ్బతో ఫినిష్. వాడి బట్టలు సామాన్లు మొత్తం సరిచేశా. వాడిని ఇంట్లో ఎలా బాగా ఆశపడ్డట్టును మొత్తం సర్దేశావా? అంటే పెద్ద మామయ్య కోపం చూసరికి ఈసారి గ్యారంటీ అనుకున్న ప్రామిస్. కావాలంటే భూమిని అడుగు భూమి. ఈసారి నుంచి మామయ్యని ఫాలో కాను అన్నయ్య, మిమ్మల్నే ఫాలో అవుతా. ఒక్క నిమిషం టైం అన్నయ్య, అర నిమిషంలో మొత్తం సర్దేస్తా. నేను చెప్తున్నాను కదక్క, ఖచ్చితంగా క్రిషే పడుంటాడు. నువ్వు విన్నైనా చెప్పు, ఖచ్చితంగా ఇదే పడుంటుంది. ఏంటో తెలు గొడవ. అవునే మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? ఆ రోజు నేను బస్ స్టాప్ లో నించున్నాను. ఆ తర్వాత అప్పుడు వర్షం పడింది కదా. ఇలాంటి సీన్ లో వర్షం పడకుండా ఎలా ఉంటుంది అత్త? అప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావా? మీలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అప్పుడు పెద్ద కారు చాగింది, అందులో క్రిష్. వాడు గుమస్తా కూడా కన్నావు కదే. అదే కార్ పక్కన స్కూటర్ ఉంది, దాని మీద క్రిష్ అప్పుడు చూసాడంటున్నాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు బీట్లే. అది కాదు, ముందు ఎవరు పడ్డారు? తనే పడ్డాడు. అయ్యో పడ్డాడా? ప్రేమలో మిమ్మల్ని చూడగానే నిద్రే మర్చిపోయాను, కానీ పడుకుంటే మీరు నా కళ్ళలోకి వస్తారని నేను నిద్రపోతున్నాను. చచ్చిపోదాం అనుకున్నాను అబ్బా, కానీ మీతో కలిసి ఉండాలనే ఆశతోనే జీవిస్తున్నాను. మీరు కాదంటే ఇప్పుడే ఇక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను. షూర్. తర్వాత ఏం చేసావే? నా వల్ల ఒక జీవితం పోవడం దేనికని. ఓకేనే సార్. తర్వాత లవ్ లో పడ్డాక ఇంకేముంటుందో మీకు తెలీదా?
హాయ్ తాత. రారా మనవడా రా. ఏమైనా రాను రాను డబ్బుకు విలువ లేకుండా పోతుందిరా. ఏమైంది తాత? ఏమైందేంటి? ఆడెవడో సురేందర్ అంటరా, దుబాయ్లో 4,000 కోట్లు పెట్టి ఒక కంపెనీ కొన్నా అంట. ఆడుడు అనబాక తాత, బాధేస్తుంది. ఏ మీ నాన్నని ఎవడైనా ఆడుడు అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు కోరుకుంటా అంటే ఈయన మా నాన్న. సారీరా మగా, మొన్న ఇచ్చిన 500 ఇచ్చేసే. ఏం నాయనా 500 రూపాయలు అంటున్నావు? లేదురా, ఏమైనా ఈ ఆటలో నిన్ను గెలుస్తాను అన్నాడు. గెలిస్తే 500 రూపాయలు పందెము అంటున్నా. అంత పెద్ద గిలాడి వారా? చల్. నమస్తే అయ్యా. ఏం మళ్ళా నా కొడుకు ఎట్లా చదువుతుండు? గంత మీద అయ్యా. ఓ ఇప్పుడు ఏం చదువుతున్నావురా? సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నా అన్న. రేయ్ నువ్వేం చేస్తావు నాకు ఎరగలే, బాగా చదవాలే. మళ్ళా నా ముఖంలాగా నవ్వు ఎప్పటికీ గట్లనే ఉండాలి. పో. అట్లేనా? పోయేస్తామయ్యా. మీ దగ్గర పనిచేసేవాడినే ఓ అన్నలా మీరు చూసుకుంటున్నారు, మరి మీ తోడబుట్టి నన్నయ్య గురించి? ఏ అన్నయ్యా? తనతో పాటు ఈయన మీకు కూడా తండ్రిని అర్థం చేసుకుని ఈయన మీ దగ్గరికి పంపించిన మీ పెద్దనయ్య. ఎవనికిరా అన్నయ్య, ఈయనకి కొడుకు మాత్రమే. ఒకే రక్తం పంచుకు పుట్టిన, చెప్పుడు మాటలు విని నాలో ఉన్నది రక్తమే కాదని నన్ను బయటకెళ్ళగొట్టిన ఆడ నా అన్నయ్య. కనుచూపు మేరలో అయిన వాళ్ళు నా అనాథలా పెరిగేటట్టు చేసిన ఆని గురించా నువ్వు మాట్లాడేది? పెద్ద కుటుంబానికి కోడలుగా వచ్చాననుకుంది, పెళ్ళే ఇంట్లో అడుగు పెట్టే ముందు ఆరతి ఇవ్వటానికి ఆడపడుచు కూడా లేకుండా చేసిన బండరాయాడు. బతకటానికి తోడుగా నాకు అది ఉంది, దానికి నేనున్నా. 6 నెలలకు ఒకసారి ఇంటి పెద్దగా వచ్చే మా నాయనున్నాడు, మా కండగా ఈ ఊరుంది. అన్నా వాడి ఇప్పుడే బస్సు ఎక్కాడన్నా. మామయ్య వాడిని భయపెట్టమని మాత్రమే చెప్పాడు. ఏ సెండ్ర నా కొడుకుని 2 ఊళ్ళ గొడవలాగుండాలి. Thank you.
వెనక్కి పోనిరా, చంపేస్తాడ్రా. వెనక్కి పోయినా చచ్చిపోతాం. కొట్టించింది ఎవరో తెలుసా? మీరే కదా సార్. మీరు అంటగానే వాడికి నా మీద చేయేసేంత ధైర్యం లేదు. ఆ ట్రై చేశాడంటే వెనకాల మీరు ఉన్నారని తెలుసు. నీకు తెలుసు కూడా ఎలా ఉన్నావురా ఇక్కడ? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి చెప్పు. ఎంత కావాలి నా కూతుర్ని వదిలేయడానికి? నీకు రేట్ ఎంత చెప్పు. మీ కూతురు మీద మీకున్న ప్రేమకు రేట్ ఎంత సార్? అదే రేట్. మా ఆర్తలు నేర్చవరా. నా కూతురిని నీకివ్వడం నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు నచ్చలేదు. మరి ఆడెందుకు నచ్చారు సార్? చెప్తే వినవా? చేతలు కూడా విన్ను సార్. ట్రై చేశారుగా క్రిష్. నేను కొట్టించిన సంగతి భూమికి చెప్పి దగ్గరవ్వాలని చూడకు సార్. అసలు ఇందాక నుంచి కొట్టించాను కొట్టించాను అంటారేంటి? కొట్టింది నేనైతే. ఇదంతా చేయించింది మా నాన్న. నీకేమైనా పిచ్చా? ఇంకా చాలు క్రిష్, వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్లీజ్. నేను పక్కన ఉన్నాననే ధైర్యంతో నువ్వు ఇక్కడికి వచ్చావు. నేను వెళ్ళటం అంటూ జరిగితే ఆ ధైర్యాన్ని నిజం చేసే వెళ్తాను. ఈ ఇంట్లో వాళ్ళని నువ్వు ఎంత మార్చినా వాళ్ళు మా నాన్న ముందు నిలబడి మాట్లాడలేరు. ఒకవేళ మా నాన్న మారినా ఆయనకు నువ్వు నచ్చవు క్రిష్. అదే కదా నాకు కావాల్సింది, మీ నాన్న మారటం, ఆయనకు నేను నచ్చకపోవటం. నువ్వే అన్నావుగా నచ్చితే వదులుకోలేరని. కొంప తీసి నచ్చాననుకో నీ ఫ్రెండ్ అని చంపేసుద్ది. ఎప్పుడు హ్యాపీనెస్ లోనే ఉన్నాను, హ్యాపీ సిచ్యువేషన్స్ నే చూశానన్నా. అది నిజం కాదు క్రిష్. నువ్వెక్కడుంటే అక్కడే హ్యాపీనెస్ ఉంటుంది. నువ్వున్న చోట అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ ఊరోడీడో మా ఊరమ్మని లేపుకెళ్ళేదానికి చూసినాడో? వాడంటే నీకిష్టమా? వాడంటే నీకిష్టమా? ప్రేమించుకుంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోవాలి, కానీ ఇలా పారిపోవడం ఏంటి? చెబితే ఇక్కడ దాకా వచ్చేదే కాదు, ఎప్పుడో నరికి పారేసేటోళ్ళం. అందుకేనా వాళ్ళు లేచిపోదాం అనుకుంది?
ఊరికి ఈ ఊరికి మధ్య ఉన్న వైరం సంగతి నీకు తెలీదు. రై, ఆ ఊరంటే ఎందుకు రా పడదు నీకు? రై, ఆ ఊరంటే నీకెందుకు ఇష్టం లేదురా? ఇద్దరు వ్యక్తుల మధ్య వైరాన్ని రెండోళ్ల మధ్య వైరంగా మార్చింది నీలాంటోడేనని ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వీళ్ళకి తెలీదు, ఇంకా నాకెలా తెలుస్తుంది? అయినా నువ్వేంట్రా, ఇక్కడే కదరా పుట్టావు, ఇక్కడే కదరా పెరిగావు. ఇక్కడ ప్రేమతో కాదురా, పగతో బ్రతికేవాడే మగాడు, ద్వేషించేవాడే మొనగాడు. వాళ్ళ పంతాలు పట్టింపుల కోసం ఎవడైనా పోతే వాళ్ళకేంట్రా? ఆఖరికి అది వాళ్ళ అమ్మైనా సరే నాన్నైనా సరే, నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఆ ఊళ్ళో పుట్టడమే. అయ్యా, వాడు వెళ్ళిపోతున్నాడయ్యా, మళ్ళీ దొరకడయ్యా, చెప్పండి అయ్యా, వాళ్ళు ఏసేద్దాం. ఎవడ్రా ఎవడ్రా అదే ఎవడ్రా ఏసా నా కొడుకు? ఊరంతా ఒకవైపు ఉన్నారు, వీడి వైపు నేనున్నాను. వీడి మీద చెయ్యేసి తిరిగి వెళ్ళగలిగే దమ్మున్న మొగడు రండ్రా, రండి. తీసుకెళ్తున్నాను కదా, తీసుకెళ్తా. నొక్కని చేసి ఆ ఊర్లో సాగొడుతురు, పక్క జరుగా. రవి, నీ ఒంటి మీద పడ్డ ఒక్కొక్క దెబ్బకి ఆ ఊరిలో ఒక్కొక్క చెయ్యి తెగి పడుద్దురా రవి. అంతేనా, ఇంకా వేసేయమంటారు అనుకున్నానే. ఈరోజు వీడికి ఇలా జరగడానికి కారణం వాళ్ళు మాత్రమే కాదు సార్, మీరు కూడా. మరి మిమ్మల్ని ఏం చెయ్యాలి? ఒక అన్నగా వాడి పక్కన నిలబడి మీరే కదా సార్ వాడికి జీవితాన్ని ఇచ్చింది. కానీ వాడు మీకు కూడా చెప్పకుండా పారిపోతున్నాడంటే దానికి కారణమేంటో తెలుసా సార్? అన్నిట్లో అండగా ఉన్న మీరు వాడి ప్రేమకి ఎక్కడ అడ్డుగా నిలబడతారో అన్న భయం సార్ వాడికి. మీకు నమ్మకం ఉండే సార్ వీడు జీవితంలో అనుకున్నది సాధిస్తాడు అని. కానీ వాడి ప్రేమనే గెలవలేక మీ ముందు ఓడిపోయి నిల్చున్నాడు సార్. ఇంకేం సార్ వీడు సాధించేది? వీడిని ఇంత వాణ్ణి చేసింది మీరే సార్. వీడి మీద అన్ని హక్కులు కూడా మీకే ఉన్నాయి. అండగా ఉంటారు లేదా అడ్డుగా నిలబడతారు మీ ఇష్టం సార్. వాడు ఈ ఇంటి అల్లుడుగా పనికి రాడు. ఇలాంటి వాడు నన్ను ప్రేమించింది ఆ మర్చిపోవాడిని. రా, మగాడివారా నువ్వు? ఆ మగాడివా? నీ మగతనం చూపించడానికి నా ఊరే దొరికిందా నీకు? బాతికేళ్ల వైరాన్ని 10 నిమిషాల్లో పోగొట్టే అంత మునగాడివా నువ్వు? ఈ ఇంట్లో ఉండేవాడివి కాకపోయి ఉంటే ఈ పాటికి శవమైపడి ఉండేవాడివి. నిన్ను ఇంతగా ద్వేషిస్తున్నా, ఇంకా ఇంటిని పట్టుకుని వేలాడుతున్నావే, సిగ్గులేదా నీకు? ఏదో 4 కోతి వేషాలేసి 4 మాయమాటలు చెప్తే దానికి నచ్చేసుంటావు. కానీ ఇంటికి కాబోయే అల్లుడు అవ్వాలంటే దానికి మాత్రమే నచ్చితే సరిపోదు. ఆయనకి నచ్చాలి, వాడికి నచ్చాలి, దానికి నచ్చాలి, నాకు నచ్చాలి, ఏ ఈ ఊరికి నచ్చాలి. కానీ నువ్వు ఎవ్వరికి నచ్చలేదురా, ఎవ్వరికి నచ్చలేదు. ఎరా, నువ్వు లేకపోతే అది బ్రతకలేదనుకుంటున్నావా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన 4 రోజుల్లో ఈ ఇంటి ఆప్యాయతల మధ్య నువ్వు ఎవడన్నది కూడా గుర్తుండదు తనకి. విను, ఇన్నేళ్ళు ఈ ఇంటికి ఊరికి పెద్దగా ఉన్నాను,
ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఆ పెద్దరికం కాపాడే వారసుడై ఉండాలి గాని నీలాంటి అలగావాడు కాదు. ఆపు! అసలు తన గురించి ఈ ఊరేమనుకుంటుందో దాకా వెళ్ళావు, ఈ ఇల్లు ఏమనుకుంటుందో తెలుసా? ద్వేషం అని నువ్వు అంటున్నావు, దాసోహం అని మేమంటున్నాం బావా. మగతనం పెద్దరికం గురించి మనం మాట్లాడుకోకూడదు బావా. ఇంటికి పిలిచి మనుషులు పెట్టి కొట్టించాలని చూసినా ముఖం మీద చిరునవ్వు చెరక్కుండా మన మధ్య తిరుగుతున్నాడే, అది బావా పెద్దరికం అంటే. పంపించి నా కొడుకులు బొక్కలు ఎరగదన్నాడే, అది బావా మొగతనం అంటే. బాబాయ్ ప్లీజ్ మీరు ఆగండి. నువ్వు ఆగు బాబు. ఏంటి నేను ఇలా మాట్లాడుతాను ఇంట్లోంచి గింటేద్దాం అనుకుంటున్నావేమో? ఇన్నాళ్ళు ఆ భయంతోనే బతికావు. మేమెక్కడికి వెళ్ళినా తలెత్తుకుని బతకలేమనే ధైర్యం ఇచ్చాడు బావ ఇతను మాకు. ధైర్యం ఇచ్చాడు. ఎట్ట నేను ఇంటి అల్లుడు కావచ్చా, ఈయన అల్లుడు కావచ్చా, పచ్చగమటి చూసి ఓర్వలేని ఆ యదవా ఇంటి అల్లుడు కావచ్చా, కానీ ఎప్పుడు ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకున్నాడే ఇతను మాత్రం ఇంటికి అల్లుడు పనికిరాడు కదా బావా. అన్నయ్య, ఈ ఇంటి ఆప్యాయతల వల్ల భూమి అతన్ని మర్చిపోతుందో లేదో మాకు తెలియదు, కానీ ఆప్యాయత అంటే ఏంటో తెలియజేసిన అతన్ని మాత్రం మేము మర్చిపోలేము. అన్నయ్య, ఎప్పుడు నీ మాటనే తన మాటగా మార్చుకుంది ఈ ఊరు, కానీ నువ్వేమనుకున్నావు అన్నది మాకు కావాలన్నయ్య. ఒకటి మాత్రం నిజం అన్నయ్య, భూమికి ఎంతకంటే మంచి వ్యక్తిని తీసుకురాలో అన్నయ్య. సార్ మీరు ఇవన్నీ పట్టించుకోకండి, మీరన్నట్టు ఏదో నా కోతి వేషాలు చూసి వెళ్ళేలా మాట్లాడు. ఇన్నేళ్ళు వీడు నన్ను గౌరవంగా చూస్తుంటే అది నా మీదున్న ప్రేమ వల్ల ఇష్టం వల్ల అనుకున్నాను, కానీ అది నా మీదున్న భయం వల్ల అని తెలిసేటట్టు చేసావు కదరా. సార్ నువ్వు నచ్చలేదు నచ్చలేదు అని ఎందుకంటున్నానో తెలుసారా? ఎక్కడ నువ్వు నచ్చేస్తావో అన్న భయం రా నాకు. చిన్నప్పుడే ప్రేమించే నాన్నను దూరం చేసుకున్నాను, పెళ్ళైన రెండేళ్లకి నా జీవితం అనుకుని నా భార్య నాకు దూరం అయ్యింది. ఆ తర్వాత ఇదేరా నా ప్రాణం, ఇదే నా లోక్. కానీ ఇప్పటి వరకు దాన్ని చెప్పలేదు, ఎందుకో తెలియదురా ఇలా అయిపోయాను అంతే. ప్రేమతో మాట్లాడడం మర్చిపోయాను రా, నా తోడపుట్టిన చెల్లెళ్ళను దూరం పంపించలేక ఇంట్లో పెట్టుకున్నాను రా. అలాంటిది నా కూతురు ఎవడినో ప్రేమించిందని తెలిసాక ఎక్కడ నా నుంచి దూరం అయిపోతుందో అన్న ఆలోచన రా నాది. అక్క కొడుక్కిస్తే నా కూతురు నా కళ్ళ ముందే ఉంటుందన్న స్వార్థం రా నాది. అందుకే నిన్ను పిలిపించాను, ఎలాగైనా సరే తన జీవితం నుంచి నేను దూరం చేయాలనుకున్నాను రా, వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుని నేను గెలవాలనుకున్నాను రా. నువ్వే గెలిచావు సార్. ఓడిపోయాను రా, ఓడిపోయాను. ప్రేమించిన వాడిని ఇంటికి తీసుకురమ్మన్నాను, ప్రేమనే తెచ్చావు. నచ్చాడు చెప్పేశాను, ఒప్పేసుకున్నారు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఐ లవ్ యు రా క్రిష్. మీ ఇంట్లో కూడా ఒప్పేసుకున్నారా?
కృష్ణ వెళ్ళిపో. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. మా నాన్నకు నువ్వు నచ్చేసావు. మా నాన్న ఒక్కసారైనా నాతో ప్రేమగా మాట్లాడకపోతారా అని ఎదురు చూసేదాన్ని. ఆయనకు నేనే ప్రాణమని తెలిసేలా చేశావు. అది చాలు క్రిష్. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటూ ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాననుకో, మీ నాన్న దృష్టిలో మోసగాళ్ళం మిగిలిపోతాను. ఈరోజు కాకపోయినా రేపైనా జరిగేది అదే. అయినా అదో పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నా మీద ఏ నమ్మకంతో అయితే మీ వాళ్ళందరూ మీ నాన్న ముందు తలెత్తుకుని మాట్లాడారో, ఆ నమ్మకమే అబద్ధం తెలిస్తే జీవితాంతం మీరందరూ మీ నాన్న ముందు తలెత్తించుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం అంతా నేను మీ నాన్నకు నచ్చడం వల్లే. ఆయనకే నిజం చెప్పేద్దాం. నాన్నక జరిగిందంతా ఆయనకు చెప్తే ఇప్పుడు ఆయన అర్థం చేసుకుంటారన్న చిన్న నమ్మకం నాకుంది. పద మొదటిసారి జీవితంలో మాట తప్పుతున్నాను బాబా, కానీ తప్పట్లేదు. నా కూతురు నీ కొడుకు ఇవ్వడం కుదరదు. అక్క చచ్చిపోయిందని చెప్పి అక్కకి ఇచ్చిన మాట కూడా చంపేస్తావా బావా? అక్క బతుకున్నా గానీ తనను ఒప్పించగలననే నమ్మకం నాకుంది, కానీ మీరు అర్థం చేసుకోవాలన్నదే నా బాధ. భూమి సంతోషం కృష్ణ తెలిసా కూడా దాన్ని మీ కొడుకిస్తే అది సంతోషంగా ఉండదు బావా. మీరు కూడా సంతోషంగా ఉండలేరు. నీ కూతురు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి మావా? మూడు పూట్ల తిండి పెడతా, నెల తిరిగేలోపు దాని కడుపులో కాయని కాయిస్తా, 9 నెలల తర్వాత నీ చేతిలో మనవణ్ణి పెడతా. అది చాలా నీ కూతురు సంతోషంగా ఉండటానికి. ఇన్ని రోజులు నీకు గౌరవం ఇచ్చింది నీ మీద మర్యాదతో కాదు, దాని మీద ఆశతో. మగాణ్ణని అనిపించినప్పటి నుంచి అది నా సొంతం అనుకున్నాను. ఇప్పుడు కుదరదంటే ఊరుకోనుంటానికి నేనేమన్నా అటు ఇటు కానివాణ్ణి అనుకున్నావా? ఇప్పుడు నీ మైండ్లో ఏం రన్ అవుతుందో నా మైండ్లో కూడా అదే రన్ అవుతుంది. ఏ చేద్దామని ఇంకోసారి ఇంటికి సంబంధించిన వాళ్ళ మీద చెయ్యి పడితే తినటానికి కడుక్కోవడానికి ఒకటే చెయ్యి మిగులుద్ది. ఎరా, నీ కొడుకు నా ఒంటి మీద చెయ్యి వేసిన చూస్తూ ఊరుకున్నావా? అంటే ఇన్నేళ్ళు నా వాళ్ళనుకున్న వాళ్ళు పరాయి వాళ్ళు, పరాయి వాడు అనుకున్న వాడు నావాడు. ఇప్పటిదాకా నీ కొడుకు ఈ ఇంటికి వారసుడు అవుతాడు అనుకున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాను, వచ్చాడ్రా అసలైన వారసుడు, నా కాబోయే అల్లుడు. ఆడినెవన్నో నమ్మి మా బంధుత్వాన్ని వదులుకుంటున్నావు కదా? అరచి, నిన్ను నమ్మి రక్త సంబంధాన్ని నా తమ్ముడిని వదులుకున్నాడ్రా. కానీ ఈ నమ్మకం జీవితంలో ఏం వదులుకున్నామో చెప్పిందిరా. వెళ్తున్నాను రా వాడింటికి, వెళ్తున్నాను నా తమ్ముడు దగ్గరికి, తెచ్చుకుంటాను రా వాడి ఇంటికి. రేయ్, తీయండి రాడా. హలో.
ఆ ఊరి పెద్దగా రాలేదురా, ఈ ఇంటి పెద్దన్నయ్యగా వచ్చాను. చాలే
అదెందుకు వచ్చింది ఇక్కడికి? అన్నా, నా బిడ్డ వచ్చింది. పిల్లలు లేరు కదన్నా, లక్ష్మి అక్క బిడ్డ. నా బిడ్డ కంటే ఎక్కువ నా ప్రాణమన్నా. కృష్ణ రా. అన్న కాబోయే అల్లుడు క్రిష్. అన్న కూతురు భూమి ఏడికేంచి పట్టుకొచ్చిందోగా నిన్ని బంగారమే. చూస్తున్నావుగా ఈ ఆనందం అంతా ఈని వల్లనే. కృష్ణ, నీకు భూమికి వారం రోజులలా నిశ్చితార్థం. ఏంటి, నేను నడకుండానే నిర్ణయం తీసుకున్నామని ఏమనుకోవద్దే. ఈ ఇంట్లో మొదటి పండగ ఏదైనా జరిగితే అది నీకు సంబంధించిందే కావాలి. నీ అమ్మ నన్ను పిలిపించు. చాలు క్రిష్, ఏదో నువ్వు నా బాయ్ ఫ్రెండ్గా వస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నావు. కానీ ఇందుని పెళ్లి చేసుకుని నువ్వు రావాల్సింది ఇక్కడికేనా? వద్దు క్రిష్, నేను నాన్నకు చెప్పేస్తాను. చెప్పలేం భూమి. కానీ నిశ్చితార్థం అంటున్నారు క్రిష్. పెళ్ళి అనట్లేదు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ విషయం చెప్పగానే వాళ్ళు వెంటనే మా పెళ్లి చేసేస్తారంటే వెళ్ళి చెప్పే తప్పదా? మీ నాన్న మారడం వల్ల రెండు కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి, రెండు ఊళ్ళు హ్యాపీగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి నిజం చెప్తే ఈ కారణంగా ఇదంతా మాయమైపోతుంది. నీకోసం స్టార్ట్ చేసిన ఈ నాటకం మన ఇంటి కోసం కంటిన్యూ చేయాలి భూమి. ఏరా, ఏమంటావు? ఏంట్రా? ఏమే, ఇందాక చెప్పలేనని ఏదో ఫ్లోలో అన్నానే, కన్ను చెప్పేది విన్న తర్వాత అసలు లైఫ్లోనే చెప్పడానికి భయంగా ఉంది. ఏమే, నా జీవితంతో ఆడుకున్నావు కదే, మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళని నీకు ముందే తెలీదా? ప్రామిస్ రా, నన్ను అడిగాను మీ దేవురని, రాయలసీమ అంది. నన్ను అడిగితే తెలంగాణ అన్నాను. అబ్బా, ఒక స్టేట్లో ఎన్ని ప్రాంతాలుంటే అది పొలిటీషియన్ ప్రాబ్లం అనుకున్నాను, కానీ నాకేంటే ఈ ప్రాబ్లం? అచ్చి బాబోయ్, మా నాన్న. నాన్న, ఎంజాయ్ చేస్తున్నావా? అయ్యో, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నాన్న. అసలు లైఫ్ లో ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందని ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది. హే, ఎక్కడున్నావు నువ్వు? నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను నాన్న. త్వరగా వచ్చే నాన్న. అలాగే నాన్న. రే, వీళ్ళు ఇప్పుడు మీ అమ్మ నాన్నలు రమ్మన్నారు కదరా, ఏం చేస్తావు? అదే అర్థం అవ్వట్లేదే. ఓ పని చేద్దామా, నిన్ను దింపినట్టు మీ అమ్మ నాన్నలు కూడా దింపేద్దామా? ఎలా వస్తున్నాయే ఐడియాలు నీకు, అస్సలు తడపడవే. అది కూడా కానీ ఈడా బాబు, ఈడేవా అమ్మ. ఇన్నాళ్ళు ఎంత మిస్ అయ్యాను రా నేను. అరే, వీణి తొలగిస్తుండు.
డాడీకి ఇంకా కోపం తగ్గినట్లేదు. చెప్పకుండా వచ్చేసానని నా మీద కోపం డాడీకి ఇంకా. నువ్వా నా కొడుకువి, నా రేంజ్కి ఆ పుట్టాడు అనుకున్నా. ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసేయి. దొరక్క దొరక్క లైవ్ క్యారెక్టర్ దొరికింది, చెలరగిపోతా. వెరీ గుడ్, కమ్ డాడీ, లగేజ్ తెచ్చారా? రండి బావగారు. నమస్తే. ప్రయాణం మంచిగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగిందా? ఫోన్ చేశారా? బాగున్నారా? ఇలాంటి రొటీన్ క్వశ్చన్స్ అంటే నాకు ఎలర్జీ. ఆస్క్ సంథింగ్ న్యూ మ్యాన్. ఎప్పుడు వెళ్ళిపోతారు? డాడీ తన భూమి, కాబోయే కొడలు, రైట్ రైట్ రైట్. ఈయన కాబోయే వియ్యంకుడు, కరెక్ట్. ఈయన అమ్మాయి బ్రదర్. పగిలిపోద్దు. లేలే, ఈయన బ్రదర్ని. అదే, ఎవరికో బ్రదరేగా, అడ్జస్ట్ అయిపోండి. ఏంటి జిమ్మా? నైనై, పొద్దుగాల లేసుడు లేసుడే రెండు మూడు మొద్దులు నరికితే గానీ వేరే పనిలోకి పోను బావా. అంటే మీది నరికే టైప్ అన్నమాట. అక్కయ్య గారు, మీరేం మాట్లాడటమే లేదు. మాట్లాడు. ఆయన ఏమంటే అదేనండి. దానికి ఒక్కటే లాగే రాశా. మూసే. ఈ అమ్మాయి నీ రెండో కూతురు, రైట్? నీ బొంద. గలత్, నా కూతురు. ఈడే నాకు కౌంటర్ ఇస్తున్నాడు. ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు, మడతడిపోతాడు. మీ అమ్మాయి కూడా పెళ్ళిడి వచ్చింది కదా, మావాడంత రేంజ్ లో కాకపోయినా ఎవడు కొడుకు పెళ్లి చేసేయండి, ఓ పని అయిపోతుంది. ఎలా ఇచ్చాను అదేంటి? ఓహో, ఏం దిమాగ్ బాబా నీది. కొడుకు లెక్కనే తండ్రి. ఏమంటావు ఇందు? బాబాయ్, పట్నంలో ఏమన్నా ప్రేమించిన అన్నావు కదా, రమ్మని చెప్పు. అంటే బాబాయ్ అది. అరే నేనే చెప్తున్నా కదా, రమ్మని చెప్పు. తను నా మీద అలిగి ఎటో వెళ్ళిపోయాడు బాబాయ్. వదులుడు గిదులుడు అంటే మనం వదిలిపెట్టాలి గాని వాడు వదిలిపెట్టుడేంది? వాడు వదిలినా నేను వదలా. అది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం రా, నువ్వెందుకు టెన్షన్ పడతావు? పట్నంలో ఇందమ్మ చదివిన కాలేజీకి పో. వాడెవడో ఇందమ్మను బట్కాయించిపోయిండంట. రెండు దినాలలో వాడు నా కళ్ళ ముంగట్లు ఉండాలి. పొట్టడా, అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన పని ఏంటి, నువ్వు చేసేదేంటి? అసలు అళ్ళమ్మాయి పెళ్లి గురించి నీకెందుకురా? ఏంట్రా మరీ అంత కమెడియన్లా కనిపిస్తున్నారా? ఎక్కేస్తున్నావేంట్రా? బొమ్మరిల్లు ఫాదర్ క్యారెక్టర్ అని చెప్పారా? ఎక్కాల్సింది నేను. ఇంకొకడు. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. ఈ విషయాలన్నీ బయట పెట్టారనుకో, ఏం జరుగుతుందో నీకు తెలుసు. అప్పటి వరకు యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్. సారీ అంకుల్, ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. అంకుల్ ఏంట్రా అంకుల్? సారీ డాడీ. ఈ భయం నాకు కావాలి. మెయింటైన్ దిస్. సార్, మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్ కదన్నయ్య, మొదట్లో అన్ని మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత తర్వాత మనకు తెలియకుండా అన్ని అన్నయ్య కంట్రోల్కి వెళ్ళిపోతాయి. ఎవడి టిఫ్టీ గాడు, ఎంత ఇచ్చావు? అదేనా ఈ ఫ్యూచర్? నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య. వీడికి డిప్పతలో పండుగ బా. వారం రోజులు అలా నిశ్చితార్థం. ఇంట్లో వాళ్ళందరినీ పట్నం దొలకపోయి వాళ్ళు ఏం అడిగితే అది కొనియాలే. పండగన్నావు కదా బావా, ఇంకా నాకు వదిలే. ఆ డ్రైవింగ్ ఏంట్రా స్టూపిడ్? అన్నయ్యకు ముద్దిచ్చేసింది. వాళ్ళ తిరిగి నిశ్చితార్థం జరగబోతుంది, ముద్దు పెట్టుకోవడం తప్పేంటి? వచ్చింది లెఫ్ట్ సైడ్ నుంచి కాదు, రైట్ సైడ్ నుంచి. నువ్వు ఎక్కడి నుంచి చూసావురా? అద్దంలో. అద్దంలో నుంచి లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ గానే కనబడుతుంది రా స్టూపిడ్. అన్నయ్య ఎంత కంగారు పడ్డాను తెలుసా? లెఫ్ట్ నుంచి పెట్టింది కాబట్టి సరిపోయింది, అదే రైట్ నుంచి పెట్టుంటే ఎంత ప్రాబ్లం అయి ఉండేది. అసలే చిన్నమాయ మామూలు కూడా కాదు. రే రైట్ లెఫ్ట్ పక్కనట్టు, నీకు అద్దంలో ఎవడ మొహం కనిపించింది? అదేంటో అన్నయ్య, అచ్చం ఇందులా కనిపించింది. మరి ఎందే ముద్దు పెట్టింది? పెద్ద మామయ్యతో పెట్టుకున్నా, చిన్న మామయ్యతో కూడా అవసరమా అన్నయ్య? ఏం జరిగినా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు అనే కాన్ఫిడెన్స్ రా. నా మీద ఎంత నమ్మకం అన్నయ్య నీకు? అదే కదా, లెఫ్ట్ సైడ్ చూపించు. పెళ్లి కూతురికి ఎన్ని? రెండు తీసుకుందామండి. ఓకే, ఏమే? ఏంటి ఏంటండి? నువ్వు ఒక 20 తీసుకో. ఆ లుక్ ఏంట్రా,
ఆ లుక్కేంటి? పెళ్లి కొడుకేనా చెప్ప. కృష్ణీకు అని వాడిని అడుగుతావు ఏంటి? చెప్పాల్సింది నేను కదా. ఓ మూడు తీసుకో. అంటే మీకు 30 అన్నయ్య? చూడటానికి దఫా గళ్ళ కనపడతావు, లెక్కల్లో బాగా స్ట్రాంగ్ రా నువ్వు. ఒక్క రాత్రికే నా పరిస్థితి ఇలా ఉంది. ఏడి పరిస్థితి ఏంటన్నయ్య? ఆ చీర బాగుంది కదా. పిన్ని పిన్ని ఎందుకే అరుస్తున్నావు? పిన్ని నాకు ఈ చీర బాగుందా? చీర బాగానే ఉంది కానీ నీకు సూట్ అవుతో లేదో డౌట్ గా ఉంది. అదేంటి క్రిష్, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అంత మాట అనేసా? అన్నయ్య అంతే అలాగే మాట్లాడతాడు. అన్నయ్య అంతే టూ ఫ్రాంక్, అస్సలు మొహం ఉండదు, ఏదైనా మొహం మీద చెప్పేస్తాడు. అయినా ఇంత చిన్న విషయం చెప్పడానికి పరిచయం ఉండాలి ఏంటి? ఏ అన్నయ్య, నేనే చెప్తున్నాను కదా, ది సారీ ఇస్ వెరీ బ్యాడ్ టు యూ హిందూ. ఈ చీర నీకు చాలా అసహ్యంగా ఉంది తెలుసా? నాకు నీ టెన్షన్ అర్థమవుతుందిరా, కూల్ డౌన్. ఆ ప్యాకెట్ పక్కన పెట్టు. రే ఈడొకడు వస్తున్నాను డాడీ. ఎస్ డాడీ. వేసుకుని చూడు. మీ అబ్బాయి కూడా మీరే సెలెక్ట్ చేస్తారా? బొమ్మరి ఇల్లు ఫాదర్ ఇక్కడ, సెలెక్ట్ చేసేది నేను, వేసుకునేది వాడు. నిక్కర్లు ఇచ్చినా వేసుకోవాలి. డాడీ నువ్వేంటి ఇక్కడికి? ఏంట్రా నాకు చీర బాగోలేదా? ఏంట్రా ఏసీలో కూడా చొండలు పడుతున్నాయి, వాట్ హ్యాపెండ్ రా? సారీ డాడీ, మీరు ఇక్కడ ఉన్నారా? నేను ఇప్పుడే ట్రై చూసుకుని వస్తా. ఇప్పుడు అర్థమైందా చెమటలు ఎందుకు పడుతున్నాయో? ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది రా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. అన్నయ్యేడి, మీరిద్దరు ఇక్కడ ఉన్నారుగా, వచ్చేస్తాళ్ళే. వచ్చేస్తారు. ఇంకా బళ్ళు బయలుదేరలేదేంట్రా? ఎవడికంటో పడ్డా పడకపోయినా వాడికంటో పడకూడదనియా. ఒకసారి ఆడు మిస్ అయ్యాడని ప్రతిసారి మిస్ అవుతాడేంట్రా? ఈసారి మంచి స్కెచ్ లో వస్తున్నాలే. అన్నా బళ్ళు బయలుదేరాయా? వదిన ముందు బండిలో ఉందన్నా. బళ్ళు అన్ని బయలుదేరినాక ఫోన్ చేస్తానన్నా. ఏంటి పూనకం వచ్చి వెళ్ళిపోయాడు? అన్నా నువ్వు చెప్పినట్టు అందరికీ వైట్ అండ్ వైట్ తీసుకున్నానన్నా, లోపల కూడా వైట్ అండ్ వైట్ అన్నా. సౌండ్ లేకుండా ఎంత సైలెంట్గా ఫినిష్ చేసావా అన్నా? డౌట్ అన్నా, వచ్చిన లెక్క సరిపోవట్లేదు, ఇంకొక్కడు ఉండాలి. ఆ
ఏమ్రా దొరికిందా బద్మాష్ గాడు? ఎక్కడ పోయినా కూడా తెలియదానా, ఏం చేయమంటావనా? అచ్చావో పంజయ్, వాళ్ళ అమ్మాయిల్ని ఎత్తుకరారా, వాళ్ళని దేవులాడుకుంటూ వాడే వస్తాడు ఈడికి. బాబు పెద్ద తోప అంటాడు. అరే మనకంటే పెద్ద తోప అవి ఇండియాలో నీకంటే పెద్ద తోప కూడానా? మళ్ళా చెప్పింది చెయ్యి. ఏంటిది ఒకసారి అనా ఎత్తుకొచ్చేసామనా? అబే ఓ ఉజ్రేకి చమన్ అనా, కాబోయే ఇయ్యంకుడు బే మర్యాది. సారీ బా. సార్ కూర్చోండి సార్. బావా ఏంటిదంతా? తల్లి ఇందు ఏంటి బాబాయ్? అంకుల్ మీరేంటి ఇక్కడ? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. వీళ్ల కొడుకే కదా నిన్ను మోసం చేసి పరారయింది. వాట్? పరారవడం ఏంటి? నా కొడుకు వోల్టూర్కి వెళ్ళాడు. యా వోల్టూర్ మ్యాన్ గా బట్టేబాజువాడు గట్లా చెప్పిండా మీకు, అమెరికా పోని అమలాపురం పోని, వాడొచ్చే వరకు మీరు ఇండే ఉండాలి. ఏంటి ఇక్కడ? దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మ్యాన్. ఫెయిరా? ఫెయిర్ అండ్ లవ్లీయా. కండలు పెంచగానే సరిపోలేదు, కొడుకుని ఎలా పెంచాలో నేర్చుకో. పెరిగావు తాడి పెరిగినట్టు. గాయను చూసినవా, కొడుకుని ఎట్లా పెంచిండో ఎరకనా? షేర్ షేర్ లెక్క పెంచిండు. నీ కొడుకును ఒకసారి విలువ బా. ఎక్కడ తెచ్చావురా? ఎస్ డాడీ. మీ చిన్నమావ కాబోయే వియ్య కూడా వచ్చాడంట, ఒంగు నమస్కారం చేయి. అలాగే డాడీ. నమస్తే. అరే కృష్ణ, ఆ చూపండి, నా పెంపకం మర్చిపోయావా? వాళ్ళు మనకంటే పెద్ద మనుషులు కాకపోవచ్చు, వయసులో పెద్దోళ్ళే కదా. నమస్కారం చెప్పు. నమస్కారం అంకుల్. ఏ నాన్న ఇది, ఎక్కడ పడితే అక్కడికి వచ్చాడువేనా? ఓ మాట చెప్పొచ్చుగా. అంటే నువ్వు వరల్డ్ టూర్ వెళ్తానన్నావు, ఏ సౌత్ ఆఫ్రికాలోనో నయాగరా ఫాల్స్ దగ్గర ఉండుంటావు, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని. పైగా ఇక్కడ మమ్మీ డాడీని కూడా సెట్ చేసుకున్నావు కదరా. సారీ నాన్న, చిన్న అబద్ధం చెప్పాను, తప్పలేదు. అయినా మీరు కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాంటిది ఏదో చేద్దాం అనుకుని ఉంటారు, చేయలేకపోయారు, అందుకే నేను చేశాను. నేను మాత్రం ఎప్పుడు ఇలా చేయాలనుకోలేదురా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అదమ్మా జరిగింది. అంకుల్ భూమి. నేను చేసిన తప్పు వల్ల మీరందరూ ఇంత బాధపడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నువ్వు చేసింది తప్పు అనుకుంటే నా కొడుకు ఇంత దూరం రాడమ్మా, ఎందుకంటే నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడు. అది మా అమ్మండి, ఆయన కూడా చెప్పమ్మా, మొఖం చూడగా చచ్చిపోతున్నాను. ఈ మెరుపును తట్టుకోలేకపోతున్నావు రా బాబు. బా ఏంటమ్మా బట్టలు చండలంగా? అంటే వాళ్ళు బట్టలు సర్దుకునే టైం ఇవ్వలేదు నాన్న. కొడుకంటే తండ్రిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడో అనుకున్నా, నువ్వెక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావో చూసావా? హలో హలో హలో. ఫోన్ మోగలేదు. ఏమండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. కింద సంవత్సరం కుస్తీ పోటీలకు వచ్చారు కదా, వచ్చే ఉంటాం. పదండి. మర్చిపోయి ఉంటారు. శివుడు అన్నా, కలలో కూడా అనుకోలేదురా ఇలా అందరూ కలిసి ఉంటామని. అరే గిట్లా సుంటోడు ముందొచ్చుంటే
ఎప్పుడో గిట్లా కూర్చుంటుంటే మన మా ఆయనకి మల్లెపూలు అంటే ఎంత ఇష్టం. అల్లుడు నువ్వు పెద్ద తోపాలుడు, నువ్వేనా తోపు? అబే తోపే తోపు అంటుంటే నీకేం నెప్పిరా, ఈ దినంకేం చల్లుడు కూడా తోపే, ఫిక్స్ అయిపో. అట్లానే అన్న. ఏవే అతని గురించి అంతలా మాట్లాడుతూ ఉంటే నీ కాబోయే మొగుడి గురించి కూడా ఏదైనా చెప్పొచ్చుగా, చెప్పు. నా బాయ్ ఫ్రెండ్కి అతనికి కంపారిజన్ ఏంటమ్మా? నా బాయ్ ఫ్రెండ్ కత్తి. నీకు ఇక్కడో కత్తి అక్కడో కత్తి, ఎన్ని కత్తులు. అసలు నా బాయ్ ఫ్రెండ్ కాలేజ్లో ఎంతమంది లవర్స్ని కలిపాడో తెలుసా? వాడు మగాడంటే నా కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు తెలుసా? వాడెప్పుడు వస్తాడో, నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతాడో. ఏవే అసలు ఇక్కడ లేనివాడి గురించి అది అంత మాట్లాడుతూ ఉంటే క్రిష్ గురించి నువ్వెంత మాట్లాడాలి, మాట్లాడు. చెప్పవే, నీ గురించి చచ్చిపోతానన్నాడని. నీ బాయ్ ఫ్రెండ్ నీకోసం చచ్చిపోతానని కూడా అన్నాడా? అయినా ఏంటే, నా బాయ్ ఫ్రెండ్కి నీ బాయ్ ఫ్రెండ్కి అసలు పోలికేంటి? నీ బాయ్ ఫ్రెండ్ లవర్స్ని కలిపాడు, నా బాయ్ ఫ్రెండ్ రెండు కుటుంబాలను కలిపాడు, రెండు ఊళ్ళనే కలిపాడు. అసలు నా బాయ్ ఫ్రెండ్ నా హ్యాపీనెస్ కోసం ఏమన్నా చేయగలుగుతాడు తెలుసా? ఒక బాయ్ ఫ్రెండ్ వల్ల కొన్ని క్షణాలు హ్యాపీగా ఉండొచ్చు, కొన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు, కానీ క్రష్ వల్ల నా లైఫే మారిపోయింది. నా చిన్నప్పటి నుంచి నా జీవితంలో అసలు ఇలాంటి రోజులు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. థ్యాంక్స్ క్రిష్. అంకుల్, తన గురించి అంత మాట్లాడుతుంటే మీ కొడుకు గురించి ఏదైనా మాట్లాడొచ్చు కదా. నా కొడుకు ఏంటమ్మా, వాడు సూపర్. నీ కొడుకు సూపర్ అయితే నా కొడుకు బంపర్. ఎక్కడో ఉన్న నీ కొడుకు గురించి నువ్వు అంత మాట్లాడితే పక్కనే ఉన్న నా కొడుకు గురించి నేను ఎంత మాట్లాడాలి? మాట్లాడరే, నోరు పడిపోయిందా? డాడీ మీరు ఆగండి. ఉండరా, కన్నావా లేదా అన్నది మ్యాటర్ కాదు, ఎవడైనా కంటాడు. కత్తి కత్తిని కన్నావా లేదా అన్నది. వీడు పుట్టినప్పుడే చెప్పా దేశాన్ని కుంభేసేలా తయారు చేస్తానండి, తయారు చేశా. లుక్ అట్ హిమ్, ఐ లవ్ మై బాయ్. కోట్లు సంపాదించి ఇవ్వటం కాదు పెంపకం అంటే. డాడీ ఉండు, డోంట్ డిస్టర్బ్ మై ఫ్లో. కోట్లు సంపాదించే కెపాసిటీ కెపాసిటీ ఇవ్వటం, అది నేను వాడికి ఇచ్చా. డాడీ ఇంకా ఆపండి. వాగు. బట్ వాట్ అబౌట్ యూ, నువ్వు కొడుకును కన్నావు, వాట్ ఎట్ జంపు. అంకుల్ మీ ఫ్యూచర్ మీకు అర్థం అవ్వట్లేదు అంకుల్. నా ఫ్యూచర్ గురించి నాకు బాగా తెలుసమ్మా, అది నా కొడుకు చేతిలో ఉంది, ఇట్స్ సో స్ట్రాంగ్. డాడీ పడుకుందామా, నాకు నిద్ర వస్తుంది. వీడైపోయాడు. ఓకే. అరే ఏం అదృష్టవంతుని బావా, ఇప్పటికీ నీ కొడుకు నీతోటే వంట అంటుండు. Yes, that is my strength. Look at him. పడుకుందాం. పద, ప్రొసీడ్. ఏంటి షాక్ అయ్యావా? చూసావా నీ రేంజ్ ఎలా పెంచానో? అక్కడ ఉండాల్సిన ఇక్కడున్నానేంటి? డిడ్ యు బీట్? ఒరే అసలు ఆయన ఎందుకురా నీకు, నీ హైట్ అంటే నీకు తెలుసా? ఆయన పక్కన నిల్చుంటే తొడదాకా వస్తావు, ఆయన లాక్ కుద్దితే సగం కుద్దిగా చచ్చిపోతావు పొట్టినాయాల. నా పెర్ఫార్మెన్స్ నీకు అర్థం కాల, నేను నిన్ను పొగుడుతూనే మాట్లాడాను కదా. పొగుడుతూ కాదు, తిడుతూ మాట్లాడావు. అదేలాగా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను తిట్టింది ఆయన కొడుకుని కదా. ఆ కొడుకు నేనే. పాపం. ఇందాక ఏంట్రా అన్నావు? అది ఆగకు, నేను చెప్తాను. ఎటు దేశాన్ని కుమ్మేలా పెంచావా కదా? ఇంకోటి ఏదో అన్నావు రా, సరిగ్గా గుర్తు రావడం లేదు. డీటెయిల్స్ అన్నీ ఎందుకులేండి? లైన్ లేని గుర్తు తెచ్చుకొని కొడతారా ఏంటి? బాబు 10 లక్షల 10 కోట్ల ఇంకా ఏదేదో వాడాడు. నువ్వు సార్ అన్ని గుర్తున్నాయి కదా, అన్ని ఫుల్గా గుర్తున్నాయి రా. ఏం సార్, రాత్రి బాగా నిద్ర పట్టిందా? అన్ని తెలిసి అడుగుతున్నారా సార్? ఒక్కసారి చెప్పుండొచ్చు కదా, ఆయన గారు మీ అబ్బాయి అని
ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఇబ్బందే, రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఏం బావా, రాత్రి నీ కొడుకుతో మస్తు నిద్రపోయినట్టు నువ్వు. అయ్యా మామూలుగానా? ఆవు రాత్రి నీ కొడుకు గురించి కదేదో అంటివి. అది ఇప్పుడు ఎందుకులే బావా? అరే చెవులకి మస్తు అనిపించింది ఒక్కసారాను. స్ట్రెంగ్త్ అంటే బలం సార్. నీ కుదిరిందిలే బావా. నాకు డౌట్ అండి, ఇదంతా నాటకం అని తెలిస్తే మన పరిస్థితి ఏంటి సార్? నన్ను కాపాడడానికి నా కొడుకున్నాడు, నిన్ను కాపాడడానికి ఎవరున్నారో నాకేం తెలుసు. ఇదిగో చూడు. ఏంటి అలా ఉంటావు? నిశ్చితార్థం నీకే, చూసుకో ఏం కావాలో. అమ్మా నీకు ఆ రెడ్ బ్యాంగిల్స్ బాగుంటాయి, ట్రై చెయ్యి. చెవండి, మీకేం సూట్ అవుతుందో మీ అబ్బాయికి బాగా తెలుసే. దేవుడో తొందరగా నా సీడీ ఇస్తే బాగుండు. ఏం చేస్తున్నావు నానా? ఇప్పుడే బీపీ టాబ్లెట్ వేసుకున్నా. కొంచెం జాగ్రత్త డీల్ చేయనే ప్లీజ్. సరే పద, చెయ్యేసి నరకానికి తీసుకెళ్తుండు. చెప్పు. చెప్పా? చెప్పాల్సింది నువ్వు, చేయాల్సింది నేను కదన్నయ్య. నిన్ను కాదరా, రైట్కి లుక్కేసుకో. హాయ్. ఇవన్నీ మామూలే. కంట్రోల్ అలవాటు చేసుకోరా. ఏంట్రా నువ్వు భూమి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు. రై చిట్టి, నీకు ఇక్కడ ఏదైనా కాలుతున్న వాసన వస్తుందా? నా బాడీలో రోజుకో పార్ట్ కాలిపోతుంది, నాకింకేం వాసన వస్తుందన్నయ్యా? రాత్రి అది నీ గురించి అంత మాట్లాడేసింది. మనిషికి అలా అర్థమవుతామే, తనకు అలా అర్థమయ్యా. ఎవరు రాకుంటే బాగుంటు అన్నా, నీ కాలు మొక్త నీకు దనబడితే నీ రెండు కాలు మొక్తను వేపని చెప్తే తాపం చేస్తే చిన్న మామయ్య వస్తాడు. వెళ్ళిపోదాం. అరే అల్లుడు గాడేం చేస్తున్నావు? మామయ్య భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు తెగిపోయినాయి కదా మామయ్య, వాటి గురించి ఏం చేయాలని మాట్లాడుకుంటున్నా మామయ్య. ఏ అన్నయ్యా? అమ్మయ్యా అబే బుజ్దిల్, నేను అడిగింది నిన్ను కాదు బే. ఆ అల్లుడు ఇందుకు అనిపించిందా? ఇందు మాకెందుకు అనిపిస్తుంది మామయ్య? మాకు అస్సలు కనబడలేదు మామయ్య. మీ కనబడితే మాకు కనబడమని చెప్పు మామయ్య. చెప్పు చెప్పు తీసుకొని కొడతా. పిచ్చి కుక్క గట్లా కలిసిన అదరా, నిన్నెవడు అడిగింది బే? ఇందు మీ వెనకాలే ఉంది మామయ్య. అరే నువ్వు ఏడేం చేస్తున్నావమ్మా, కిందందరు గాజులు కొంటూరు, నువ్వు కూడా నడు. అల్లుడు గా బటానాగాంతో తిరుగా, నిన్ను కూడా పాగలుగాని చేస్తాడు. ఎవరు ఎవరిని పాగలుగాని చేస్తారో మీకు అర్థం కావట్లే మామయ్య. అరే ఏం కుష్కబరీ చెప్పినావు మళ్ళానా? నేను చెప్పలేని కొడుకు ప్రయోజకుడు అవుతాడని పోలీసోడైనా ఆడు. ముబారక్ ముబారక్ ముబా. అరే ఏం బావా, ఫేస్లో ఏమో టెన్షన్ కనబడుతుంది, ఏమైంది? ఏం లేదు బావా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఉన్నాడు ఊరకుండక పెద్ద పుడింగిలాగా. ఒక లవ్ జెంట్కి హెల్ప్ చేయాలని అబ్బాయి ఫాదర్ లా నటించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేరాడు. అదేమో పెద్ద ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ, ఎప్పటికైనా నాటకం బయటపడుతుందేమో అని భయపడి చేస్తున్నాడు. బయటపడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు, కరెక్ట్, నరకేస్తారు. అదంటే ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో అలాంటివి ఉండవు కదా, కలిసి భోంచేయటాలు, అనురాగాలు, అనుబంధాలు. ఇదేమన్నా టీవీ సీరియల్ అనుకున్నావా? ఇక్కడే సలేగడానా గట్లా చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. అంతే, అయినా గట్లాంటి గలీ సలగాలతో నీకేం దోస్తి బావా? ఎదవా ఎదవ బావా, వాడు చెప్తే వించావుడు. రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? ఏడిపోతున్నావా? పడుకోలేదా కర్మరా బాబు? మొత్తం దుకాణంతా జరుదుకొని ఏడుకో పోతున్నట్టున్నావు. ఆఫీస్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్గా వెళ్ళాలి, తప్పదు. నారాజైనట్టున్నావు, నిన్నెవడో గెలికిండు, వాడెవడో చెప్పు నరుకుతా కొడుకుని. నరుకుతా నరుకుతా అని ఎందుకు సార్ అన్నిసార్లు రిపీట్ చేస్తారు? అచ్చా నువ్వు పోయేడు సంగతి నీ కొడుకు తెలుసా? చెప్తే వెళ్ళనివ్వడు కదా, నేను వెళ్తే చచ్చేంత ప్రేమ. ఎటు వెళ్తున్నారు డాడీ? నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారా డాడీ? అల్లుడు
డాడీ అలిగినట్టుండు. జర రూమ్ లోకి తీసుకుపోయి సంజాయించు. రూమ్ లోకి ఎందుకులేండి, ఇక్కడే సంజాయిస్తాడు. రండి డాడీ. నేను రాను. రండి. అల్లుడు జర గట్టిగా సంజాయించు, మళ్ళా మళ్ళా చెప్పకుండా పోయే ఆలోచన రావద్దు. స్టార్ట్ చేద్దామా? ఇంతకంటే చాయిస్ లేదంటావు. లేదు డాడీ. మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిందేనా? అంతే డాడీ. అరే ఎఫెక్షన్ అంటే ఇలాదేవా? నీ బాధ నాకు అర్థమైంది పిచ్చి కన్నా. జల్దీనే సంజాయించినట్టున్నావు. జల్దీ ఏముంది లేండి, బాగానే టైం తీసుకున్నాడు కదా. ఇంక నేను ఎక్కడికి వెళ్ళను. అల్లుడు ఎందుకైనా మంచిది, రాత్రికి మీ అయ్య పక్కనే వండుకో. నన్ను వాడుకో పద. ఏమండి ఏమండి? లేదండి, మిమ్మల్ని ఎక్కడో చూశా. ఎక్కడ చూశానబ్బా? ఆ రోజు పేపర్లో చూసావుగా, 4,000 కోట్లు దుబాయ్లో కంపెనీ. చూసి నోరు ఎల్లబెట్లే. ఆయనే ఈయన. అంటే ఆయన మా నాన్న. మరి నువ్వు పట్టణంలో ప్రేమించింది? నీ రెండో మనవరాలు ఇందుని. వినటానికి నీకే ఎలా ఉంటే అనుభవించేవాడిని నాకెలా ఉండాలి తాత? ఓ రాయిశ్రీ, ఇది మొత్తం మొదలుపెట్టింది నువ్వే, దీనికి ముగింపు చెప్పాల్సింది నువ్వే. చెప్పడానికి ఏముంటుందా? నన్ను ఫాలో అయిపోవటమే. అంటే అంటే నువ్వు ఇద్దరిని అమ్మ ముసలాడా, ఇంత వయసు వచ్చినా నీ మనసులో ఎన్ని కుట్రలు ఉన్నాయా? నన్ను ప్రశాంతంగా ఎలా కనిపిస్తున్నానా? ఏం కెట్ట కనిపిస్తా? బృందావనంలో కృష్ణమూర్తిలా కనిపిస్తున్నావు. పడి పడి మరి జానే వాలా, అది పడి పడి సరసా.
త్వరగా రమ్మని చెప్పండి. ఇందుకు కూడా నా బిడ్డే, భూమితో పాటు ఇందు నిశ్చితార్థం కూడా చేసేద్దాం. అన్నయ్య కట్టు కట్టు, ఈసారి ఖచ్చితంగా పట్టేసుకుంటా. పట్టుకున్నారో చంపేస్తాను. ఏంటన్నా క్రిష్, నువ్వు చెప్పినప్పుడు అంత ఈజీగా అనిపించిందిరా, కానీ ఇక్కడ జరిగేవి చూస్తుంటే పైనేస్తోందిరా. దీనికి ఎండ్ ఏంట్రా? నన్ను నమ్మి ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు నానా. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేప్పుడు కూడా వాళ్ళంతే హ్యాపీగా ఉండాలి. కానీ నా బాధ అంత ఒకటే నాన్న, మీరిద్దరూ ఇక్కడికి వచ్చి నా వల్ల బాధపడుతున్నారు, నాకు నచ్చట్లేదు నాన్న. నువ్వెక్కడుంటే అక్కడే మా ఆనందం. నిన్ను చూస్తూ బతికేస్తావురా. డాక్టర్, నా మీ నుంచి రోడ్డు రోలర్ పోయినట్టు ఒకటే ఒళ్ళు నొప్పులు డాక్టర్. నేనేం చూడలే, నాకేం తెలియదు. వీళ్ళు పోయి నేను రూమ్ లోక ఏంటి కిందున్నారు, అర్జెంట్ అట. ఎరా పిలిచావా? నేను కాదు మావయ్య, చిన్న ఏంటి పిలిచావు? నేనేం పిలవలేదనా? అయితే ఇప్పుడు పిలవండి మావయ్య. ఏం తమాషాలు చేస్తున్నావురా? ఏం జరుగుతుంది? మీరు నన్ను ఏమన్నా చేయండి, చంపేయండి, కానీ ఈ రూమ్ లో మాత్రం ఎవరు వెళ్ళకూడదు మావయ్య. ఎందుకురా? ఏం లేదు మావయ్య, ఏం లేదు. అరే పట్టే బాజ్, లోపల ఏం జరుగుతుంది? ఓయిల్ ముగ్గురు రా. వాళ్ళు ముగ్గురు కలిసి మంచిగా ముచ్చట పెట్టుకుంటుంటే వాళ్ళని అనుమానిస్తావు? ఇంట్లో మీరిద్దరూ మాట్లాడుకోవడం కుదరట్లేదని నేనే ఇలా ప్లాన్ చేశా. భూమిని ఇంత హ్యాపీగా చూసి ఎన్ని రోజులైందిరా. నువ్వు ఒక్కసారి గోకినందుకే ఇక్కడికి వచ్చి పడ్డాను, మళ్ళీ గోకితే ఎక్కడికి వెళ్ళి పడతాను? భూమే 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 భూమే
వాడొకటి దగ్గరే పెట్టుకుని ధైర్యం మీకు చెప్పి పంపిస్తున్నాడు. కానీ భూమి మీద చెయ్యి పడ్డాక మీలో కనపడాల్సిన భయం ఇది కాదు. ఈ భయం కూడా సరిపోదురా. భూమిని తీసుకెళ్లే ముందు పక్కన నేనుంటానని ఎలా మర్చిపోయారా? ఒకసారి భూమి గురించి ఆలోచించే ముందు వాణ్ణి నన్ను తలుచుకోమను. ఆ ఆలోచనే చచ్చిపోద్ది. నిజమైన లవర్స్ అని నమ్ముతుంటే పిచ్చోళ్ళేమో అనుకున్నాను. కానీ కాసేపు నేను కూడా నమ్మేశాను క్రిష్. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాను లేవే. ఎప్పటిదాకా నీ మావ అక్కడేరా, ఎలాగైనా గెలవచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ముగ్గురు ఆడి తమ్ముడు అన్నిటినీ మించి ఆ పట్టపోడు. గెలవలేమునరా, భూమిని మర్చిపో. ఇంతకాలం నువ్వే నా బలం అనుకున్నాను. అది భయంగా మారి భూమిని వదిలేయమంటే నరకడం ఈ ఇంటి నుంచే మొదలవుద్ది. వాళ్ళ బలమేంటో తెలిసిందే. ఇప్పుడు వాళ్ళ బలహీనత తెలియాలా? ఇక్కడున్నావేంటి పదా? ఇదేంట్రా ఈ పూలేంటి, ఆ గోలేంటి, ఇదంతా ఒట్టు నిచ్చితారు కదా. నేను రానే వెళ్ళా. నువ్వు రాలేదనుకో
నీ కొడుకు గాని కొడుకు మళ్ళీ నేను రూమ్ లోకి తీసుకు. అది కరెక్టే రూప. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఎలాగో ఇచ్చేది మీ వియ్యంకుడే కాబట్టి మీరు కూడా చెయ్యేయండి, తర్వాత ఎలాగో మీరు కూడా పుచ్చుకోవాలి కదా. కానివ్వండి, రండి సార్, కొంచెం సపోర్టింగ్ గా ఉంటది. ప్లీజ్ కమ్, తప్పకా ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఖుషీలా షేక్ అయితేనే చేతులు. అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకోండి. మార్చుకోండి. అవనా, ఈడిదాకా వచ్చినాక నిశ్చితార్థమైంది, పెళ్ళే చేసేస్తే ఖతం అయిపోతుంది కదా. ఇలాంటి వాడు ఒక్కడు పక్కన ఉంటే చాలా మనకి నాకేం బాధ లేదు. ఏదో చదవాలన్నావుగా, వెళ్ళు. ఏం కృష్ణ, నీకేం ప్రాబ్లం లేదుగా. మీరిద్దరూ వచ్చి ఎప్పుడు పెళ్లి చేయమంటారో అప్పుడే పెళ్ళి. అమ్మయ్యా, దీనికెంత టెన్షన్ పడ్డామో చూసావా, అయిపోయింది, ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. ఇక్కడి నుంచి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నువ్వు చదువుకోవడానికి యూస్ వెళ్ళిపో. అక్కడి నుంచి మీ నాన్నకు ఫోన్ చేసి కృష్ణను మోసం చేశాడు, నేను తను పెళ్లి చేసుకున్నాను చెప్పు. అందరు నన్ను మోసకెళ్ళా చూస్తారు, మనకి పోయేదే ఉంది. ఆ తర్వాత నా రేంజ్లో కాకపోయినా ఎవడో ఒకడు బకరగడ దొరుకుతాళ్లే. సరదా కన్నాను, నీకు చాలా మంచివాడు దొరుకుతాడు భూమి, నువ్వు హ్యాపీగా ఉండాలి. రేపటి నుంచి నువ్వు నా పక్కన ఉండవనే ఆలోచన కూడా తట్టుకోలేకపోతున్నాను. ఇది నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను కృష్ణ. ఇప్పటి వరకు నా గురించి నీలాగా ఎవరూ ఆలోచించలేదు, ఆలోచించరు కూడా. ఈ కొన్ని రోజుల్లో లైఫ్ అంటే ఏంటో నీ వల్లే చూశాను. ఫస్ట్ థింగ్ దట్స్ ఎవర్ హ్యాపెన్ టు మీ ఇస్ యు. I'm gonna miss you. నాకు ఒక ప్రామిస్ చేయి క్రిష్, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ నాకు లైఫ్లో కనిపించకు. నన్ను ఇలా తను చూస్తుంటే ఊరుకోనే లే.
క్యారెక్టర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంతే. భూమి తన మనసులో మాట చెప్తుంటే ఎందుకురా అలా ఉండిపోయి. ఎందుకు ఆగిపోయా? నేను గుర్తొచ్చానా? థ్యాంక్సే. నువ్వు కృష్ణని పంపించి ఉండకపోతే ఇదంతా జరిగేదే కాదు. భూమి, కృష్ణ నీకే ఇచ్చేద్దాం అనుకుంటున్నానే. ఏమంటావే? ఏంటే, నీ బాయ్ ఫ్రెండ్ని నాతో పంపించావని పొగరు కదా నీకు? నువ్వేంటే ఇచ్చేది? నాకు కాబోయే మొగుణ్ణి నేనే నీకిచ్చేస్తున్నాను. కృష్ణి జాగ్రత్తగా చూసుకో. భూమి, ఎందుకే ఏడుస్తున్నా? నచ్చిన వాడు దూరం అవుతుంటే ఎంత బాధగా ఉంటుందో నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాకు తెలియకపోయినా బాగుండేదే, కానీ నాకు తెలిసిపోయింది వాడు నీతో ఏమన్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నన్ను ఇంటి వాళ్ళు మోసగాళ్ళలా చూసినా పర్వాలేదు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అన్నాడు. కానీ వాడు నన్ను పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంటికే రావాలని కూడా మర్చిపోయాడు. నువ్వు పట్టణంలో ప్రేమించింది ఎవరిని? నిన్ను మోసం చేసింది ఈ కృష్ణగాడే కదా. ఇంట్లో అడుగు పెడతావరా? ఎరా, వీడు మాటలు విని కృష్ణ అనుమానిస్తున్నావరా? ఇలాంటి వాడి ఇంటికి అల్లుడవుతున్నాడని తట్టుకోలేకపోతున్నారా? ఒరే, నువ్వు ఈ ఇంటికి రావడానికి కారణం వాటరా? మనం ఇలా కలిసి ఉండడానికి కారణం వాటరా? వాడు ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరినైనా నమ్ముతానంటే అది వీడినిరా, వీడినే నమ్ముతాను. అసలు వీడేం చెప్తున్నాడు తెలుసా నాన్న? వీళ్ళు మీ అమ్మ నాన్న కాదంట, వీళ్ళంట. ఇందుని ప్రేమించి వదిలేశావని, భూమిని ప్రేమించినట్టు నటించడానికి ఈ ఇంటికి వచ్చావని అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? చెప్తున్నా, నువ్వేంటో చెప్పు వీళ్ళకి. ఇవన్నీ అబద్ధమని చెప్పు. అదే ఇవన్నీ అబద్ధం. అదే నిజం. హేయ్ నానా, మావు అని అనుకున్నాం కదరా.
నిన్ను గుండెల్లో దాచుకున్న ఈ ఇంటి మనుషుల్నే మోసం చేస్తావురా. ఎప్పుడైతే నువ్వు ప్రేమించినోనికి ఇంట్లో పెట్టుకుని మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేసినావో, గప్పుడే నువ్వు మాట్లాడేది అర్హత కోల్పోయినావు. నాన్న వద్దని చెప్పండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న వద్దని చెప్పండి. నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా? ఆత్మహత్య బావా, చచ్చిపోతాడు. చచ్చిపోనే చచ్చిపోనే. చెప్పాను కదరా, నా గురించి తెలుసుకొని రావాల్సిందని. భూమి ఎప్పటికైనా నాదే. అమ్మ తోడు, భూమి మీద నీకున్న ఆశమే దొడ్డు. ఏదేవైనా భూమిని మాత్రం నీకు దక్కని ఫలం మర్చిపో. ఇంకో మాట భూమి గురించి మాట్లాడావా? నన్ను మంచి మనిషిని చేసావనుకున్నాను, మోసమరా చేసింది నువ్వు. మీరిద్దరూ కలిసిపోయి ఎవరినైనా కొడుతుంటే చూడాలని ఉండేదిరా నాకు, కానీ వీణ్ణే కొడతారనుకుంటే మిమ్మల్ని ఇద్దరిని అసలు కలవనిచ్చేవాడే కాదు. ఆడి మీద చెయ్యేసే ముందు నా మీద ఏంట్రా? ఒరే పెద్దడా, నీ కూతురు జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందన్న భయంతో నేను ఆడిన ఒక్క అబద్ధం వల్ల పుట్టాడ్రా వాడు ఇక్కడ. నాయనా, పట్నంలో నా బిడ్డను మోసం చేసింది కీడే. అసలాన్ని ఇక్కడికి పంపించిందే నీ కూతురు. ఇప్పుడు భూమి జీవితంతో ఆడుకుంటున్నాడు నాన్న, మోసగాడు నాన్న వీడు. ఎవడ్రా మోసగాడు? నీ ఆస్తి కోసం వచ్చాడనుకుంటున్నావా? వాడు మోసగాడు అవడానికి మనందరి ఆస్తులు కలిపినా వాడి కాలి గోటికి సరిపోవురా. కొన్ని వేల కోట్లకి వారసుడు వాడు. అక్కడి సుఖాలన్నీ వదులుకుని ముక్కు మొహం తెలియని నీ బిడ్డ కోసం ఇంటికి వచ్చాడు. పిచ్చి కోట లాంటి ఇంటిని బృందావనం చేశాడరా. ఇంకా ఏమిట్రా అన్నావు? వాడు భూమి జీవితంతో ఆడుకుంటున్నాడా? రే, నీ కూతురే వాడిని ప్రేమించిందిరా. ద్వేషిస్తా ద్వేషిస్తారని కూర్చున్నా నువ్వే వాడిని ప్రేమించావే, ఇంకా నీ కూతురెంత? అసలు వాడిని ప్రేమించని మనిషి మనసు ఉండర్రా వాడంతే. అయ్యా, వాడి వల్లే ప్రేమ పుట్టిన ఈ ఇంట్లో వాడిని ఎత్తులే చిందించావు. వీలైతే క్షమించండి. అన్నయ్య, ఆడి భూమిని తీసుకెళ్ళిపోతున్నాడు. మనం ఎవరం కాదు, భూమి కోసం వాడే ఇళ్ళ. ఒరేయ్ మనవడా, వచ్చిన పని పూర్తి చేసే వెళ్తా అన్నావు, ఎల్రా, వెళ్ళి భూమిని తీసుకురా. Yeah.
స్టేట్మెంట్ నాకు నచ్చిందిరా, కానీ దీని అమ్మ జాతకం మధ్యలో నేను వచ్చాను. నువ్వు కోరుకుంది ఇక్కడే ఉంది, రాని అప్ప. కావాలి కావాలి అన్నావుగా, లేనా కొడుకా? దా 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 దా, మిస్ అయితే మళ్ళీ దక్కదు దా. లే లే లే. మళ్ళీ నన్ను దాటుకొని భూమిని దక్కించుకుంటాననే నమ్మకం నీ కుదిరితే రా, చంపేస్తాను. ఆ నమ్మకాన్ని కాదు, నిన్ను. ఇప్పుడు దీని మనసులోనూ ఈడే ఉన్నాడు, దాని మనసులోనూ ఈడే ఉన్నాడు. మరి మనవడు మనసులో అన్నడి ఆడని చెప్తాడు. రే పెద్దడా, నువ్వు చెప్పరా. నాకేం తెలుసు, వాడిని అడగ చెప్పు చెప్పు చెప్పు. నేనా? నువ్వే. వాళ్ళేము అంటారు, మనమేం చెప్తాం? వాళ్ళు ముగ్గురే తెలుసుకోవాలి. లేరా, గుడికి వెళ్దాం. నేను గుడికి ఎందుకమ్మా? ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తాం? ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్తాం. నాకేమైనా ప్రాబ్లం ఉందా? ఏదో నోటి దూలతో గుడికెందుకు అన్నాను స్వామి. ఇలా రప్పించుకున్నావేంటి స్వామి? నరుడా, స్వామి మీరేంటి ఇక్కడ? ఏమైంది నాయనా? అన్నీ తెలిసి కూడా ఎంత ప్రశాంతంగా అడుగుతున్నారు స్వామి. ఏంటి స్వామి ఇదంతా? మొదట్లో అలాగే ఉంటుంది, నెమ్మదిగా అలవాటైపోతుంది. అలవాటవుద్దా? చాలా కష్టంగా ఉంది స్వామి. ఎలాగో వచ్చారుగా, పరిష్కారం చెప్పి వెళ్ళండి. స్వామి స్వామి, పరిష్కారం అంటే ఇలా మాయమైపోయారేంటి? అంటే ఈయన ఉద్దేశం అచ్చు బాబోయ్. నచ్చలే నచ్చలే నచ్చు నచ్చలే రే, వచ్చలే వచ్చలే ఇక సరదాలే. నచ్చలే నచ్చలే అజ నచ్చలే రే, వెచ్చగా వెచ్చలే సరి సరసాలే. అరే 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 చిచ్చరే చిచ్చరే చిచ్చ చిందే చిచ్చరప్ప
मुंडे लाए किताब नस्से मास्टर खिड़की खोले हंसे।